శిఖరం దృష్ట్వా పునర్జన్మం న విద్యతే. శ్రీశైల శిఖరం దర్శనమే సర్వపాపహరణమని, పునర్జన్మనేది లేకుండా చేస్తుందని చెప్పబడింది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైల క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పరమశివుడు శ్రీ మల్లికార్జునుడై, పార్వతీదేవి శ్రీ భ్రమరాంబికాదేవిగా వెలసి శరణంటూ విచ్చేసే సమస్త భక్త కోటికి సిద్ధి బుద్ధి వృద్ధులను ఇచ్చి ఎల్లవేళలా కాపాడుతుంటారు. శ్రీశైల మల్లికార్జునుడి ఆలయ నిర్మాణంలో, పాతాళగంగకి సోపాన నిర్మాణం చేయడంలో, సుమారు 13వ శతాబ్దంలో కొండవీడు ప్రాంతాన్ని పాలించిన రెడ్డిరాజుల వంశం వహించిన పాత్ర, పెట్టిన ఖర్చు, చేసిన సేవ మహత్తరమైనది. నేటికి రెడ్డి బంగారపు కడ్డి అని అందరూ చెప్పుకోవడానికి కారణం శ్రీశైల మల్లికార్జునుడే అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. దీనంతటికీ కారణం మహాసాధ్వి మహాశివభక్తురాలైన మల్లమ్మ. శ్రీ మల్లికార్జున వరప్రసాదం వల్ల సిద్ధాపురం సోమిరెడ్డికి ఏకైక పుత్రికగా జన్మించిన మల్లమ్మ సదా శివనామస్మరణతోనే మయమరచిపోయేది. సత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంత్య ప్రచోదయాతో తుముకం మహాగణాధిపతి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షదాంజలిం సమర్పయామి, ధూపమాగ్రాపయామి, నైవేద్యం సమర్పయామి, కర్పూర ఆనంద నీరాజనం దర్శయామి. నిత్యశ్రీరస్తో సమస్త సన్మంగళాని భవంతు, నిత్యశ్రీరస్తో నిత్యమంగళాని భవంతు, సత్యాః ఏతాః ఆశిషః సంతు. పరమేశం, మాంగళ్యం తీసుకున్నాయన, నేను మంత్రం చెబుతూ ఉంటాను, నువ్వు తాళి కట్టే. మాంగళ్యంతో నానే నామే తాళి నాకు కట్టం కాదయ్యా, నీ భార్య కట్టు. నాకు భార్య లేదుగా, తాళి కట్టేకే కదమ్మా భార్య అయ్యేది. అయ్యో శివశివ, అయ్యో శివశివ, నా బుర్ర తెనకయ్యా, నా బుర్ర తెనకయ్యా. మల్లమ్మ తల్లి తాళి కట్టవయ్యా. ఏంటయ్యా నువ్వు అనేది? మల్లమ్మ తల్లికి తాళి కట్టాలా? నీ కథలు బుద్ధి జ్ఞానం ఉన్నాయటయా? అమ్మ చూడమ్మా, శివశివ నువ్వే కాపాడాలి స్వామి. నీ పక్కన కూర్చున్నా మల్లమ్మకి తాళి కట్టు. అలా చెప్పాలి, ఏది చెప్పినా సరిగ్గా చెప్పాలయ్యా. అలాగే నాయన, తనకే తాళి కట్టు. భజంత్రేలు భజంత్రేలు. ఓం మాంగళ్యంతో. ఆ
ఇది ఆ నువ్వు పడుకునే కదా ఆ తెలియక నేను ఇక్కడికి వచ్చేసాను నేను బయటికి వెళ్తాను నువ్వు ఇక్కడ పడుకో అన్నట్టు జాగ్రత్త ఇక్కడ ఉన్నవన్నీ తినకే లెక్కలు రాసి పెట్టుకున్నారు ఇది మన ఇద్దరం పడుకునే గది అద్దరు బన్నా ఇద్దరునా అదే ఎలా కుదురుద్ది నువ్వు ఆడదానివి నేను మగాని అవును కదా కాదు నేను నీ భార్యని మీరు నా భర్త ఓ అవును కదూ భార్య భర్తలు అయిన తర్వాత ఒకే గదిలో పడుకోవాలంట మా అమ్మ నల్లగా దాదా పాలు తాగండి అయ్యయ్యో నేనెంత ఊరుకోండి నీ కొంచెం కూడా ఉంచుకుంటా తాగేశానే ఉన్నదాన్ని అందరూ సమానంగా పంచుకోవాలని మా నాన్న చెప్పాడు పర్వాలేదండి పాలకంటే పాలంటే మీ మనసే నాకు చాలు ఎంత గొప్పగా అన్నావు ఎంత గొప్పగా అన్నావు నీ అందం బాగా ఏపుగా పెరిగిన పైరులాగా నవనవలాడుతోంది నువ్వు నవ్వుతుంటే నీ పళ్ళన్నీ మినుగురు పురుగుల్లాగా మెలమెలమెలమెల మెరుస్తున్నాయి నీ విభూతి రేఖలు మేఘాలా ఉన్నాయి ఈ కుంకుమ అస్తమించడానికి సిద్ధంగా ఉంటుందే ఆ ఎర్రని సూర్యబింబంలా ఉంది నిజంగా నిజం చెప్పాలంటే నువ్వు నాకంటే చాలా అందంగా ఉన్నావు కానీ మీ గుణం మీ అమాయకత్వమే నాకు చాలా నచ్చాయి నేను ఎన్ని చెప్పినా సరే నువ్వు నన్నే పోగొడుతున్నావు నాకు నిద్ర వస్తుంది కళ్ళు కూడా మండుతున్నాయి నేను పడుకోవాలి నువ్వు వెళ్ళు Oh.
చేస్తూ నిండు నూరేళ్ళు సుమంగళిగా వర్ధిల్లు తల్లి. చూడమ్మా, ఇది మామూలు ముక్కెర కాదు, మన వంశ పారంపర్యంగా వస్తున్న ముక్కెర, శీలాన్ని కాపాడే ముక్కెర, సత్యధర్మాన్ని తెలియచేసే ముక్కెర, పరమ పవిత్రమైన ముక్కెర, పతివ్రతలకు ఆభరణమైన ముక్కెరమ్మా. తీసుకో అమ్మా. అమ్మా, బిడ్డకి పెళ్లి చేసి మెట్టింటికి పంపేటప్పుడు సంతోషంగా పంపించాలి, ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం మంచిది కాదమ్మా. చూడమ్మా, ఈ కన్నీళ్లలో సంతోషం శోకం రెండూ కలిసున్నాయి. నిన్న అత్తవారింటికి పంపిస్తున్నానన్న సంతోషం ఒకవైపున్నా, మరోవైపు ఎంతో గారాభంగా పెంచుకున్న నిన్ను వదిలి ఉండవలసి వస్తుందన్న బాధ నన్ను కుంగతీస్తోంది. నాన్నా. అమ్మా, మల్లమ్మ, చిన్న వయసు నుంచి శివ భక్తి శివ పూజలతో కాలం గడిపిన నీకు ఆ శ్రీశైల మల్లికార్జున ఆశీస్సులుంటాయి. గౌరీ, గోమాత, నేను వెళ్ళడం తట్టుకోలేకపోతున్నావు కదూ. తప్పదమ్మా, పుట్టుకతో పుట్టినిల్లు, పెళ్ళయ్యాక మెట్టినిల్లని ఆ దేవుడు ఆడవాళ్ళకి రెండిళ్ళు ఇచ్చాడు. ఇక పైన అమ్మే నిన్ను చూసుకుంటుంది. నేను లేనని బాధపడకు, నా కర్తవ్యాన్ని నేను ఎలా పాటిస్తాను? నీ కర్తవ్యాన్ని నువ్వు అలాగే పాటించు. మల్లమ్మ, వర్జ్యం వచ్చేస్తుంది, త్వరగా రా అమ్మా. కన్న తల్లి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు నేను ఏడవలేదు, నీ మూగ వేదన చూస్తుంటే నాకు ఏడుపు తన్నుకొస్తుంది. బాధపడకు, సంభాళించుకు.
పెద్దదినా ఆకలేస్తోంది, వచ్చి వడ్డించు. అమ్మా అమ్మా చిన్నానొచ్చారులేమ్మా? గొప్ప చిన్నానొచ్చాళ్లే, ఆయన వచ్చాడని నిద్రలో లేచి మరి అరవాలా? ఊరుముసిపడతా. అయ్యో అంతా మన కర్మ, హాయిగా నిద్ర కూడా పోనివ్వటం లేదు. ఏమా నా ఒళ్ళంతా ఒకటే నొప్పి బాబు, మీ చిన్నదిని లేపి వడ్డించమని చెప్పు. ఓ నెల రోజుల పాటు నేను ఈ ఊళ్ళో లేకుంటే ఈ ఇంట్లో వేమన అనేవాడు ఒకడున్నాడని అందరూ మర్చిపోతారు. చిన్నదినా నువ్వైనా వచ్చి అన్నం వడ్డించు. అన్నం వడ్డించడానికి నన్ను పిలుస్తున్నాడు, నేను నిద్రపోతున్నానని చెప్పండి. నువ్వే చెప్పవే. ఏమండి నేను చెప్పినట్టు చేయమని మీకెన్నిసార్లు చెప్పాను? అలాగేలే. వేమా మీ వదిన పడుకుంది, ఇంకో కొత్తదనొచ్చింది, ఆవిడ విలు వచ్చి వడ్డిస్తుంది. కొత్తదినా? ఎవరబ్బా అది? చేసేటప్పుడు చూపు భోజనం మీదే ఉండాలి, వేరే చోటు ఉంటే తినే అన్నం నేలపాలైపోతుంది. పులుసు ఉప్పు కారం అన్ని మీలాగే చాలా బాగున్నాయి. అవును బాబు, పులుపు ఎక్కువైతే పైచ్యం చేస్తుంది, ఉప్పు ఎక్కువైతే గుండె పోటొస్తుంది, కారు ఎక్కువైతే కడుపు చెడిపోతుంది. ప్రతి ఒక్కటి మితంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అతి అనేది గతిని మార్చేస్తుంది. ఏవండి ఏవండి? ఏంటంత ఆలస్యంగా వచ్చావు? నేను ఆలస్యంగా వస్తేనే మీరు పడుకుని నిద్రపోవచ్చుగా. నువ్వు లేకుండా నేను ఎలా నిద్రపోయేది? ముందంతా ఎలా నిద్రపోయేవారు? అంటే నువ్వు లేవు, ఇప్పుడున్నావుగా. అవును, ఎందుకు ఆలస్యంగా వచ్చావు? మీ తమ్ముడు ఇప్పుడేగా వచ్చాడు. తమ్ముడా? అతనికి భోజనం పెట్టొచ్చేసరికి ఆలస్యమైంది. భలే తమ్ముళ్ళే, వాడు తమ్ముడు కాదు, ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీద దూకే తిమ్మడం. మన పెళ్లికి ముందు ఊరు వదిలిపెట్టి వెళ్ళినోడు, ఇదిగో ఈ రోజుకొచ్చాడు. ఏమిటిది, ఇది నిజమేనా లేక నా భ్రమ? వదినది ఇలా కాముక దృష్టితో చూడటం న్యాయమా? ఎవరు నువ్వు? నువ్వు యోచనవైతే నేను సూచనని. సూచనవా అంటే నీ యోచనకి విరుద్ధమైన సూచననివ్వడానికి వచ్చాను. నువ్వెక్కడి నుంచి వచ్చావు? నీ యోచన ఎక్కడి నుంచి వచ్చింది? నా మనసు అంతరాల్లో. నేను అక్కడి నుంచే వచ్చాను. అంటే వదిన మీద పవిత్రమైన భావం ఉండకూడదు అంటావా? విచిత్రమైన కామం ఉన్నవాళ్ళకి పవిత్రమైన భావం ఉండకూడదు. నేను యోచించకూడదంటావా? యోచన చేసేవాడు యోగి కాగలడే గాని భోగి కాలేడు. అంటే వేమా నువ్వు కాముడివి కావాలే గాని
రాముడిని కాకూడదు. అంతేనంటావా? కామునికి కళ్ళుండవు, కాముకుడికి మంచి మనసు ఉండదని మర్చిపోకు. ఏంటయ్యా యోచన, ఎలా ఉంది నా సూచన? యా దేవి సర్వభూతేషు
శక్తి రూపేణ సంస్థిత లేచారు. ఇటువండి, నేను పాలు పిండికొస్తాను. మల్లమ్మ, పొద్దుటినుంచి అన్ని పనులు నువ్వే చేస్తున్నావు. నేను చేయదగ్గ పనులు నన్ను చేయనివ్వు. అత్తయ్య, ఇన్నేళ్ళు ఈ ఇంటి కోసం మీరు కష్టపడింది చాలు. నేను వచ్చేసానుగా, ఇక అన్ని నేను చూసుకుంటాను. ఈ ఇంటికి సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వండి. ఆ చెంబట్ ఇవ్వండి. పర్వాలేదు, ఇవ్వండి. మల్లమ్మ, నీలాంటి కోడలు దొరికిందంటే నేనెంతో పుణ్యం చేసుకుని ఉండాలి. నమస్కారం అండి. అరే బావగారా, రండి రండి. నమస్కారం. పద్మా, ఎవరొచ్చారో చూడు, కూర్చోండి బావగారు. ఇంట్లో అందరూ క్షేమమేగా? శివుని కృప వల్ల అందరూ క్షేమమే. మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నానమ్మా. లేవండి, కాళ్ళు చేతులు కడుక్కుందురు. ఓ మావయ్య గారు, శివుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. నాన్నా, ఎప్పుడొచ్చారు? అమ్మేలా ఉంది? ఇప్పుడే వచ్చాను. అమ్మ కూడా బాగుంది. నువ్వెలా ఉన్నావని నేను అడగాల్సిన పని లేదు. అవును నాన్నా, నాకు పుట్టినింటికి మెట్టినింటికి తేడానే తెలియలేదు. చూసారా మన కోడల గుణం? తన్న చూసైనా మిగతా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. నాగు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిటి ఇదంతా? ఇంత తొందరగా మూటమ్ములో సర్దుకుని వచ్చేసావేంటి? ఏమైందమ్మా? ఇంకేమవుతుంది, భర్తతో గొడవ పెట్టుకుని వచ్చేసి ఉంటుంది. అల్లుడు గారు వచ్చి కాళ్ళా వెళ్ళపడి తీసుకెళ్ళాలి. ఇదంతా దీనికి మామూలేగా? ఇదిగో చూడండి, నా కూతురు గురించి అలా మాట్లాడకండి. తప్పంతా అల్లుడిదే అయి ఉంటుంది. తప్పు ఎవరిదైనా సరే, భర్తతో కలిసి జీవించడం భార్య ధర్మం. ఇది మల్లమ్మ చూసి నేర్చుకో. సరే సరే, లోపలికి తీసుకెళ్ళు. ఏడోకమ్మా, లోపలికి వెళదాం. రా తల్లి, రా. అక్క, గోరు చుట్టు మీద రోకటి పోటు పడిందన్నట్టు ఈ నాగమ్మ ఇప్పుడొచ్చి చేరిందేమిటి? ఈ మల్లమ్మ అధికారాన్నే తట్టుకోలేకపోతున్నావు. ఇక ఈ నాగమ్మ ఎన్ని తంటాలు తెచ్చిపెడుతుందో తెలియడం లేదు. గాయత్రి, నాగమ్మ రావడం మంచిదే అయింది. ఇక మనకి నాగమ్మే నాగాస్త్రం. ఆ అస్త్రాన్ని మల్లమ్మ మీదకి ఎప్పుడు ఎలా ప్రయోగిస్తానో నువ్వే చూద్దూ గాని. వదినా, నన్ను ఏదైనా సహాయం చేయమంటావా? వద్దులేమ్మా, ఆడవాళ్లు పుట్టింటికొచ్చేది
కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి. అలాంటిది ఇక్కడ పనిచేస్తే ఎలా? వదినా, నేను మా అత్తారింట్లో ఏ పని ముట్టుకోను. అన్ని మా అత్త చేతే చేస్తాను. ఆవిడ ఏదైనా గొడవ పెట్టుకుందంటే మా ఆయనతో చెప్పేస్తాను. మా ఆయన ఏమైనా అంటే ఇక అంతే, ఆయనతో తగువ పెట్టుకుని మూటమ్ములే సర్దుకుని ఇక్కడికి వచ్చేస్తాను. భర్తతో గొడవ పెట్టుకోకూడదమ్మా. ఎందుకు పెట్టుకోకూడదు? ఆయన నా మాట వినలేదంటే నేను ఊరుకోను అంతే. అది మంచిది కాదమ్మా. బండికి ఇరుసు, బంగారానికి పుటము ఎంత ముఖ్యమో ఆడవాళ్ళకి భర్త అంతే ముఖ్యమమ్మా. భర్తే దైవం. భర్త వల్లే ఆడదానికి సద్గతి దక్కుతుంది. భర్త ఉంటేనే కదా ముత్తైదువుగా ఉండగలం. చూడు నాగమ్మా, భార్యను వదిలేస్తే లోకు ఏవి అనదు. కానీ భర్తను వదిలేస్తే సమాజంలో స్త్రీకి గౌరవ మర్యాదలుండవు. లోకులు వేసే అపనిందలు, వేరే మగవాళ్ల వక్రపు చూపులు ఆడవాళ్ళని వేధిస్తూ ఉంటాయి. చూడు నాగమ్మా, భార్యను వదిలేస్తే లోకు ఏవి అనదు. కానీ భర్తను వదిలేస్తే సమాజంలో స్త్రీకి గౌరవ మర్యాదలుండవు. లోకులు వేసే అపనిందలు, వేరే మగవాళ్ల వక్రపు చూపులు ఆడవాళ్ళని వేధిస్తూ ఉంటాయి. నాగమ్మా, ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? మల్లమ్మదని చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తున్నాను. నాగమ్మా, ఆవిడ గారు ఉపదేశాలు వింటే ఇక నువ్వు బాగుపడినట్టే. ఏమిటదినా అలా అంటావు? పతిసేవ గురించి మల్లమ్మదని చెప్పింది నాకు నిజమనిపిస్తోంది. మనం బాగుండాలంటే పతిసేవే కదా ఆధారం. అది నిన్ను బాగు చేయడానికి కాదు, అది బాగుపడటానికి. అంటే చూడు నాగమ్మా, పతిసేవ గురించి నిన్ను భయపెడితే నువ్వు రేపే మీ అత్తారింటికి వెళ్ళిపోతావు. అవును కదా? అవును, అది మంచిదే కదా. నీ తలకై, నువ్విక్కడి నుంచి వెళితే నీ బాధ తనకి తప్పుతుంది కదా. నీ పీడ ఎలాగూ వదిలేలా లేదని నీకు మంచి మాటలు చెప్పి ఇక్కడి నుంచి పంపించేయాలని ఆ విధంగా చెప్పిందన్నమాట. నీ అమ్మని తన చెప్పు చేతల్లో ఉంచుకొని మా మీదే అధికారం చలాయిస్తుంది. అది చూస్తూ నువ్వు ఊరుకుంటావా? ఒకవేళ నిన్నేమైనా అంటే మీ అమ్మ ఊరుకుంటుందా? అందుకే ఇలాంటి పథకం వేసింది ఆ మాయిదారి మల్లమ్మ. అది సామాన్యురాలు కాదు, పాలల్లో విషం కలిపించే బుద్ధిదంది. అమాయకంగా ఉంటూ తడిగుడ్డతో గొంతుకొసే రకం. అవునా? నవ్వుతూ నవ్వుతూనే మా మీద కక్ష తీర్చుకుంటోంది. అయితే నేనిప్పుడు ఏం చేయను? మీ అమ్మతో నువ్వు మల్లమ్మ గురించి చాడీలు చెప్తూనే ఉండు, మేం వాటికి తాళం వేస్తూనే ఉంటాం. మల్లమ్మ ఎంత చెడ్డదని మీరు చెప్తే గాని నాకు అర్థం కాలేదు. అందుకేననుకుంటా నన్ను ఇక్కడి నుంచి సాగనంపాలని ఇన్ని పురాణాలు చెప్పింది. చేస్తాను, ఈ నాగమ్మ ఎలాంటిదో ఆ మల్లమ్మకు అర్థమయ్యేటట్టు చేస్తాను. చూస్తూ ఉండండి స్వామి. ఈ చిరుమంద హాసమునకు అర్థమేమి? స్ఫురించని మహమ్మారి నారి పతిత పావన పారాయణి. అందులకా ఈ దరహాసం? అవును దేవి, స్త్రీ బుద్ధి ప్రళయాంతకమన్నది నిరూపణ కాబోతోంది. అనినా మల్లమ్మ జీవితం అనే నాటకంలో ఒక విచిత్రమైన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. మల్లమ్మ శివభక్తికి, శీల పరీక్షకి రంగస్థలం సిద్ధమవుతోంది. అటు చూడు. అత్తయ్యా, త్వరగా రండి, అత్తయ్యా త్వరగా రండి. నాగమ్మా వద్దు తల్లి, ఈ మాత్రానికి కోపగించుకుంటే ఎలా? నాకు ఈ ఇంట్లో కొంచెం కూడా మర్యాద లేనప్పుడు నేను ఎక్కడెందుకు ఉండాలి? మా అత్తారింటికే వెళ్ళిపోతాను. చూడు, ఇల్లన్నాక మాటామాట అనుకోకుండా ఉంటావా? దీనికే కోపడితే ఎలా అమ్మా? అయ్యో ఏమిటిదంతా, ఏమైంది? మల్లమ్మ నాగమ్మనేదో తిట్టిందంట అత్తయ్యా. తను ఏమన్నా పట్టించుకోకుండా సర్దుకుపోవాలి, ఇలా కోపగించుకుని వెళ్ళిపోకూడదని మేము చెప్తున్నాం అత్తయ్యా. నాగు, మల్లమ్మ చాలా మంచి తల్లి. మల్లమ్మ మంచిది, చాలా మంచిది. తన్నే ఇక్కడ ఉండని నేను మా అత్తారింటికి వెళ్ళిపోతాను. నాగు, ఏమైందే ఇప్పుడు? అమ్మా, నేను నా మొగుడిని వదిలేసి వచ్చానంట. నేను ఇంట్లో ఉండాలంటే నేనొక్కదాన్నే ఇంటి పనులన్నీ చెయ్యాలంట.
నాగమ్మ బట్టలు ఉతకాలట అత్తయ్యా. తనొక్కతే పాత్రలన్నీ తోవాలట, ఇల్లంతా ఊడవాలట, పశువుల కొట్టాన్ని ఊడ్చి శుభ్రం చేయాలట, వాళ్ళ ఆయనకి భోజనం నేనే తీసుకెళ్లాలంట. అవునా? అత్తయ్యకేం రోగో, తను ఏదో ఒక పని చేయొచ్చు కదా, ఊరికి తిని కూర్చోడం దేనికి? కొన్నాళ్లు పోనివ్వండి, తన చేతే ఆవుల్ని మేపుకొచ్చేట్టు చేస్తాను అని మాతోనే అందత్తయ్యా. మళ్ళీ ఏయ్ మళ్ళీ రావేయటం. ఏంటత్తయ్యా? ఏం భక్తి, ఏం వినయం, ఏం విధేయత, నీలాంటి నెరజాణ లోకంలో ఇంకెవ్వరూ ఉండరే. అత్తయ్యా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఏమైంది? చూడవే, నా ఇంట్లో బానిసలా పనిచేయడానికి వచ్చిందాని నువ్వు, అలాంటిది నా కూతుర్ని తిట్టడానికి నీకేం అర్హత ఉంది? శివశివ, నేనెందుకు తిడతాను, మంచి మాటలు చెప్పాను అంతే. దాని కన్న తల్లి నేనుండగా మంచి చెడు చెప్పడానికి నువ్వెవరువే? ఏమే, మన ఇంటి పనులన్నీ అది ఒక్కతే చెయ్యాలా? నేను ఊరికే తిని కూర్చునేదాన్నా? నేను ఆవుల్ని మేపుకురావాలా? శివశివ, నేను అలా అనలేదు అత్తయ్య. నాకన్నీ తెలిసే, నీ చేతులు కంటిన పేడను కడిగేసినట్టు నీ బుర్రలో ఉన్న బూజుని దులిపే, లేదంటే నీ బతుకంతా పేడ కళ్ళు ఎత్తటంతోనే సరిపోతుంది. వెళ్ళా, వెళ్ళి పంచోడు. మోహిని, మోహిని. ఓ, వత్త బావగారా, స్వాగతం. సరస శృంగార స్వాగతం, రసరమ్య భరిత స్వాగతం. మిమ్మల్ని చూస్తూ ఉంటే సాక్షాత్తు కుబేరుల వారినే చూసినట్టుగా ఉంది. ఎలా ఉన్నావు? ఈ సింగారానికి బంగారంలా ఉన్నాడు, కానీ వేసవెత్తు బంగారం కూడా లేదు. మోహిని ఎక్కడా? రెండు చోట్ల సుంకాలు చెల్లిస్తే గాని మోహిని దగ్గరికి వెళ్ళడానికి లేదు. అర్థమైంది. ఓహో, స్వాగతం. తమరి రాక మాకు ఆనందదాయకం. బావగారు, రెండో సుంకం ఇక్కడే చెల్లించాలి. వేమరెడ్డి గారా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకి నా మీద దయ కలిగింది, నన్ను మర్చిపోయారేమోలే అని అనుకున్నాను. బావగారు, ఈ మోహినికే మూడో సుంకం చెల్లించాలి, అల్పకానుకలకి తృప్తి చెందే రకం కాదు. రండి, వెళ్ళండి. ఏమిటలా చూస్తున్నారు? ఇది నీ సేనాగారమా లేక రంభా ఊర్వశుల విలాస మందిరమా? అదేం కాదు, ఇది మన ఆనందలీలల అనుభవ మందిరం. నీ దేహ సౌందర్యం వలె నీ మాటలు ఎంతో తీయగా ఉన్నాయి. రుచి చూడకుండానే తీయగా ఉన్నాయని ఎలా చెప్పారు? చెరుకు గడ కన్నా, చక్కెర కేళి కన్నా, తేనె ధారల కన్నా, తేనెలూరు అరమగ్గిన ఫలముల కన్నా తరుణి మాటలే మిన్న. ఓహోహోహో, కవిత్వం అనర్గళంగా పొంగుకొస్తోంది. సౌందర్యాన్ని చూడగాని కవిత్వం పొంగుకు రావడం సహజమే కదా. అందులోనూ సరస్వతి ఎదురుగా ఉంటే సరస్వతి అనర్గళంగా పలుకుతుంది. మరి ఈ సరస్వతికి తగిన బహుమానం లేదా? వాళ్ళు సుంకం కట్టమన్నారు, నీవు దానినే బహుమానం అన్న పేరున అడుగుతున్నావా మోహిని? సుంకం అయిష్టతతో చెల్లించేది, బహుమానం ప్రేమతో ఇచ్చేది. నీకు బహుమానం కావాలా? ఆ
ఏయ్ మల్లి ఇక్కడేం చేస్తున్నావే లోపలికి వెళ్ళి మా పడకలన్నీ సర్దు ఈ తోరణం కట్టేసి వెళ్తానక్క ఏంటి ఏ పని చెప్పినా ఎదురు సమాధానం చెప్తావు ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నిన్నే చీల్చి తోరణంగా కట్టేస్తాను వెళ్ళి ఆ పడకలు సర్దు ఏమిటి ఏమిటా పిచ్చి చూపులు వెళ్ళలే మహంకాళి వెళ్ళి మా అబ్బాయికి తలంటి స్నానం చేయించు అలాగేక ఇవన్నీ సర్దేసి వెళ్తాను ఏమిటి రాను రాను నీ నోరు పైకి లేస్తోంది ఆహా నువ్వు ఈ పనులన్నీ చక్క పెట్టి వచ్చే వరకు మా అబ్బాయి కాచుకొని ఉండాలా ఏమిటి అలా నా మొహంలోకి చూస్తావు ముందు నేను చెప్పిన పని చెయ్యి ఏమే వంట పాత్రలన్నీ అక్కడ బుట్టగా పడేసి అవి తోమకుండా ఇక్కడికొచ్చి వీడికి తలంటుతున్నావా వీడికి స్నానం చేయించి వెళ్తాను అంతవరకు ఎవరు తిండి తిప్పలేకుండా పస్తులతో చావాలా ముందు వెళ్ళి ఆ పంచుడు ఏమిటి అలా చూస్తున్నావు కుంకుడుగా రసం నీ కళ్ళలో పోస్తాను చూడు రావే ఏమిటే వాడికి అక్కడ తలంటే ఇక్కడ కూర్చొని అడ్లు తోగుతున్నావా ఏ పని పూర్తిగా చేయవా నువ్వు ఈ ఇంటికి నువ్వు పేదలా దాపరించావు అమ్మా ఈ మళ్ళీ ఏ పని సక్రమంగా చేయడం లేదు బయటికి వెళ్ళి చూడు తోరణాలు కూడా సరిగా కట్టలేదు పక్కల శబ్దం అంటే అది కూడా సరిగ్గా చేయడం తెలియలేదు అయ్యో నా బిడ్డకి స్నానం చేయించమంటే అదే పూర్తిగా చేయలేదు ఏ పని చెప్పినా సగం సగమే చేస్తుంది ఏమిటే ఏమిటి అలా చూస్తున్నావు ముందు వెళ్లి తోరణాలు కట్టి పడకలన్నీ సర్దేసి ఆ తర్వాత వచ్చి ఎంట్లన్నీ తోకో ఏమిటి ఆ వెరిచూపులు వెళ్ళ వెళ్ళమంటున్నాను కదా వెళ్ళ నవరస నాట్య మయూరి లలిత లావణ్య రాశి నవరస నాట్య మయూరి లలిత లావణ్య రాశి మోహిని బావగారు వచ్చారు బావగారు వచ్చారు రెండేళ్ళుడు గారు రండి రండి కూర్చోండి రండి కూర్చోండి బావగారు మోహిని ఇంకా నీ అలంకరణ పూర్తి కాలేదా బంగారం లేని అలంకరణ కూడా ఒక అలంకరణేనా అల్లుడు గారు మోహిని అంగాంగమే బంగారం అంతకంటే బంగారం ఇంకేం కావాలి ఒళ్ళంతా బంగారమైనా దాన్ని తినలేముగా తినటానికి అన్నం కావాలిగా అంటే అన్నానికి బదులు బంగారం తింటారా ఏ మోహిని బంగారం ఉంటేనే తినడానికి ఇంత భోజనం దొరికేది అల్లుడు గారు మేము బ్రతికేదే బంగారం కోసం మీరేమో ఆగర్భ శ్రీమంతులు రాజవంశీయులు మీకు బంగారం ఒక లెక్క ఏమిటి అమ్మా బంగారం బంగారం అంటూ ఎందుకలా పీడిస్తావు నా కోసం కాదమ్మా అంతా నీకోసమే నాకేం అక్కర్లేదు నాకు వేసీగా బ్రతకాలని లేదు నేను గృహిణిగా మారి ఈయనతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను మోహిని నువ్వు గృహిణి అయితే మా అందరికి గ్రహణం పట్టినట్టే తెలుసా అల్లుడు గారు దీనికి లోక జ్ఞానం లేదు యవ్వనం కలకాలం ఉంటుందా నాలాగే వయసుడికి పోతే దీన్ని ఎవరు చూసుకుంటారు అమ్మా నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నేను ఇంట్లోనే ఉండను మోహిని బావగారు మరే బంగారం లేకుంటే అన్నం ఉండదు అన్నం లేకుంటే అందం ఉండదు అందం లేకుంటే ఆదాయం ఉండదు ఏమంటావు అక్కయ్యా అవును మోహినికి నేను కావాలి మీకు బంగారం కావాలి
సరసకురా రమణి రమణి సరసకురా. అక్కయ్య, ఈ ఇత్తడి తాంబూల పెట్టి బంగారపు తాంబూల పెట్టిగా మారితే ఎంతో బాగుంటుంది కదక్కయ్య. మీ బావగారే బతికుంటే అది ఏనాడో చేయించేవారు. ఏమవయ్య, ఎన్నో మవయ్యమ్మా. మోహిని మోహిని అక్కయ్య, మోహిని కొత్త బావగారి తలపులతో ఏదో శృంగార లోకంలో విహరిస్తున్నట్టుగా ఉంది. అక్కయ్యా, కొత్త బావ వచ్చారు, కొత్త బావ వచ్చారు. బంగారం తెచ్చారు, తీసుకోండి. మీరు అడిగిన బంగారం ఒంటి నిండా ధరించి సంతోషపడండి. బంగారం తెస్తానంటేను పెద్ద కొండను పట్టుకొస్తారేమో అనుకున్నాను, చిన్న గుట్టను పట్టుకొచ్చారంటే. కనీసం ఇవైనా తీసుకొచ్చారు. అమ్మా, ఏమిటిదంతా? బంగారం తల్లి, బంగారం, ఈ బంగారం నాకు, బంగారం లాంటి సుందరాంగుడు నీకు. ఎప్పుడు చూసినా బంగారం బంగారం బంగారం. మోహిని 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 మోహిని. మదన మనోహర సుందర నారికి మదన తాపమా లేక నా మీద కోపమా? మాటల గారడితో నన్ను మభ్య పెట్టకండి. మీరు కూడా నన్ను ఒక వేశ్యగానే భావిస్తున్నారా? మోహిని, మనిద్దరికి ప్రణయ మోహం, నీ తల్లికి బంగారం మీద వ్యామోహం. నీకోసం ఎవరు ఏదడిగినా ఇచ్చేస్తాను. నిజంగానా? నిన్నీ నరక కూపం నుంచి తప్పించడానికి నా సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అన్నిటినీ త్యాగం చేస్తారా? మోహిని, ప్రపంచంలో అన్నిటినీ త్యాగం చేసేవారు ఇద్దరే, ఒకరు భోగి ఇంకొకరు యోగి. అయితే మీరు భోగులా, యోగులా, లేక త్యాగులా? నీ ప్రణయ సుఖాన్ని కోరుకునే భోగిని, సదా నీ పేరుని ధ్యానం చేసే యోగిని, నీకోసం అన్నిటినీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న త్యాగిని. మీ ఈ మాటల చాతుర్యానికి నేను దాసోహమైంది. నీ ఈ వాలుచూపులకే నేను దాసున్నయ్యాను. అమ్మా అమ్మా. ఏంటమ్మా? అమ్మా, వీరారెడ్డి గారి వాళ్ళ అమ్మాయి సేమంతానికి వెళ్ళొస్తానమ్మా. ఏమిటో ఇది, ఇలాగే వెళతావా? ఏమైంది? ఒంటి నిండా నగలు పెట్టుకుని వెళ్ళు. వద్దమ్మా, ఇవే చాలు. అది కాదమ్మా, ఆ వీరారెడ్డి కుటుంబానికి అహంకారం చాలా ఎక్కువ. వాళ్ల ముందు నువ్వు ఒంటి నిండా నగలు పెట్టుకుని మెరిసిపోవాలి, అప్పుడే మర్యాద. రా, నగలు తీసిస్తాను రా. పోయాయండి పోయాయి, నేను ఎన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన నగలన్నీ దొంగలెత్తుకుపోయారండి. ఒక్కటంటే ఒక్క నగ కూడా లేదండి. నా నగలు కనిపించట్లేదా? ఇక నేను ఏ మొహం పెట్టుకుని మా అత్తారింటికి వెళ్ళను. అందరి నగలు పోయాయి, ఖాళీ చేశారా? ఖాళీ చేశారు. ఎందుకు ఎందుకలా ఏడుస్తారు? కాస్త నిదానంగా ఆలోచించండి. తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ ఇన్నపెట్ట బాధ్యత అంతా మల్లమ్మకే అప్పచెప్పాం. అయితే అదే దొంగిలించుండాలి. చూడండి, అనవసరంగా నా బిడ్డ మీద అభాండాలు వేయకండి. వాటిని దొంగిలించి తాను ఎవరికిస్తుంది? మీకే ఇచ్చి ఉండాలి. మీరు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటే మీ అమ్మాయి మీదున్న ప్రేమతో ఇక్కడికి వస్తున్నారనుకున్నాను. కానీ మా ఇంట్లో ఉన్న నగల మీద ప్రేమతో వస్తున్నారని ఇప్పుడు తెలిసింది. పద్మ, ఏమిటో నువ్వు మాట్లాడేది? సోమిరెడ్డి గారి వంశం ఎలాంటిదో నీకు తెలుసా?
మల్లమ్మా మల్లమ్మా అదే దొంగిలించినట్టుంది, అందుకే బయటికి రావడం లేదు. పిలిచారా మావయ్య? మల్లి చూడు, మన ఇనపెట్లో ఉన్న బంగారు నగల్లో ఒక్కటి కూడా కనిపించడం లేదు. ఎక్కడ దాచిపెట్టావు చెప్పో. నాకేం తెలుసు అత్తయ్య, శివుడి మీద ఒట్టి నాకేం తెలీదు. శివుడి మీద ఒట్టేస్తే నీ వదిలేస్తావు అనుకున్నావా? అమ్మా దీనికి రెండు తగిలిస్తే గానీ నిజం చెప్పదు. ఎవరికి ఇచ్చావేది చెప్పో. అత్తయ్య నిజంగా నాకేం తెలీదు, నన్ను నమ్మండి. నగలున్న బీరువా తాళాలు నీ దగ్గర ఉన్నప్పుడు నీకు తెలియకుండా అవేలా మాయమవుతాయే. నువ్వు కాసేపు ఊరుకుంటావా మల్లమ్మా? నగలన్నీ ఏమయ్యాయమ్మా? మావయ్య శివుడి మీద ఒట్టు నాకేం తెలియదు. మావయ్య మల్లమ్మ నీ వల్ల మన వంశానికే చెడ్డ పేరు వస్తుంది, చెప్పు నిజం చెప్పు. దొంగిలించింది కూతురు, వాటిని తీసుకెళ్ళింది తండ్రి, ఇద్దరూ కలిసి ఎంత చక్కగా నాటకం ఆడుతున్నారో చూడండి. మీ నగలు దొంగిలించేంత హీన స్థితికి మేము దిగజారిపోలేదు మల్లమ్మ. ఆ నగలు ఏవయ్యాయో చెప్పమ్మా. నేనేమని చెప్పను, ప్రమాణకంగా నాకేమి తెలియదు నాన్న. ఏవే పాపిష్టిదానా చెప్పవే, నిజం చెప్పవే. బావగారు మా వాళ్ళకు బుద్ధి లేదంటే మీకు కూడా బుద్ధి లేదా? అది కాదు బావగారు, మీకు తెలియదు మీ ఇంట్లో నగలు మాత్రమే పోయాయి, కానీ మా ఇంటి పరమే పోయింది. నగలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ పరువు పోతే మళ్ళీ తిరిగి రాదు, పరువు పోతే మళ్ళీ తిరిగి రాదు. స్వామి మల్లికార్జున ఎందుకయ్యా, ఎందుకయ్యా నాకు ఇలాంటి భ్రష్టురాల్ని కూతుర్ని చేసావు, నాకెందుకయ్యా ఈ శిక్ష? అమ్మా ఏంటిది, ఏమైంది? రారా ఏమని చెప్పను, ఇదిగో ఈ మల్లి నీ పెళ్ళం మన నగలన్నీ దొంగిలించిందిరా, దొంగిలించింది. అబద్ధం. దేవతలాంటి వదిన్ని దొంగ అనే అపవాదు వేసి కొట్టారు కదా, ఆ దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా? రారా సుపుత్ర నువ్వు కూడా రా, దొంగతనం చేసిన దాన్ని కొట్టకుండా ముద్దెట్టుకుంటారా? ఆ నగల్ని తీసుకుని వెళ్ళింది నేను. ఏంటి ఆ నగలన్నీ నువ్వు దొంగిలించావా? నేను దొంగిలించలేదు, తీసుకెళ్లాను. మాకు తెలియకుండా తీసుకెళ్తే అది దొంగతనం కదా? నేను పరాయి వాళ్ళ నగలేం తీసుకెళ్లేదు, మన ఇంటి నగలే కదా తీసుకెళ్లాను. అడిగి కదరా తీసుకెళ్ళాలి. ఎవరిని అడగాలన్నా, ఈ ఇంట్లో నాకు అధికారం ఉంది, హక్కుంది కనుక తీసుకెళ్లాను. నా దృష్టిలో తప్పు కాదనయ్యా, అంతే. చూసారా చూసారా, ఇప్పుడు మీకు తెలిసింది కదా ఆ నగలు ఏమయ్యాయో. మల్లమ్మ దొంగని కొట్టిదిట్టి హింసించారు, ఇప్పుడు అవన్నీ వెనక్కి తీసుకోగలరా? అమ్మా మల్లమ్మ నా గారాల తల్లి, నీ గురించి తెలుసు కూడా నిన్నెత్తుకుని లాలించిన ఈ చేతులతో అన్యాయంగా కొట్టాను. మన వంశ పరువు ప్రతిష్టలు పోతాయన్న భయంతో వెనక ముందు చూడకుండా కన్న కూతుర్నే దొంగాలి తిట్టారు. అమ్మా ఈ పాపాత్ముని క్షమించమ్మా, ఈ పాపాత్ముని క్షమించు. బావగారు బావగారు నాకు సెలవు ఇప్పించండి, నేను వెళ్ళొస్తాను. ఏమిటిది బావగారు, ఇప్పుడే కదా వచ్చారు, భోజనం కూడా చేయకుండా వెళ్తానంటే ఎలా? లేదు బావగారు, నేను ఇక్కడికి రావడమో జరిగింది,
నా కూతురు ఎంత సుఖపడుతుందో చూడటం జరిగింది. దాంతో దాంతో నా కడుపు నిండిపోయింది నిండిపోయింది. నేను వెళ్ళొస్తాను స్వామి. శంకర, ఏ ఆడపిల్లకి ఇలాంటి కష్టాలు రానివ్వకు. ఏ ఆడపిల్ల తల్లిదండ్రులకు ఇలాంటి శిక్ష వేయకు. ఇలాంటి శిక్ష వేయకు. ఏమే నోరుంది కదా అని నా మల్లిని పట్టుకుని దొంగ అంటావా? చేతులున్నాయి కదా అని నీ ఇష్టం వచ్చినట్టు కొడతావా? ఏది నిజమో ఏది అబద్ధమో అని ఆలోచించనక్కర్లేదు ఆలోచించనక్కర్లేదు. ఏయ్, నువ్వేంటే మొగుడితో కాపురం చేయడం చేతగాక ఇక్కడికి వచ్చి నీ వదిలి మీద అధికారం చెలాయిస్తావా? అధికారం చెలాయిస్తావా? అధికారం చెలాయిస్తావా? ఏయ్, ఇంకొకసారి ఇలా చేశారంటే మిమ్మల్ని ఊరికే వదలను. సాధారణంగా నాకు కోపం రాదు, వచ్చిందంటే మిమ్మల్ని ఒక్కొక్కలే నరికేస్తాను. ఏమిటండి ఇది? చెట్లని చెన్నగోళ్ళతో కొడితే పడిపోతాయా? గొడ్డలు తీసుకుని నరికేసేవాండి. పెద్దవాళ్ళు కదా అని వదిలేశాను. పెద్దవాళ్ళ అంటే? ఆ చెట్టు నా తల్లి, ఈ రెండు చెట్లు మా వదిళ్ళు, ఈ చెట్టు నా చెల్లి నాగమ్మ. నేను అసమర్థుణ్ణి, ఏమి చేతకాని వాణ్ణి. వాళ్ళెవరిని కొట్టలేక ఈ చెట్లను కొడుతున్నాను. ఆ విధంగా కొట్టకూడదండి, అది పాపం కదా. చెట్లకి కూడా ప్రాణం ఉంటుందండి, వాటికి నొప్పిగా ఉంటుంది కదా. వాళ్ళు నిన్ను కొడుతున్నప్పుడు నీకు నొప్పట్లేదా? పెద్దవాళ్ళు కొట్టినా తిట్టినా దాన్నే మనం ఆశీర్వాదంగా అనుకోవాలి. ఇదే ఈ మంచితనమే వద్దనేది. సరే, వాళ్ళందరూ నేను కొడుతుంటే నీకు నొప్పి పుట్టలేదా? లేదండి, ఆ సమయంలో నేను శివుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాను, నాకేమీ తెలియలేదు. కానీ వాళ్ళ దెబ్బలకు నీ మొహం ఎలా వాచిపోయిందో చూడు. వాళ్ళు నిన్ను కొడుతుంటే నా మనసు ఎంత విలువలాడిపోయిందో తెలుసా? నేనేం బాధపడలేదు, నవ్వుతూనే ఉన్నానుగా. ఇదేం నిజమైన నవ్వు కాదులే, నా కోసం నవ్వుతున్నట్టుగా నటిస్తున్నావు. ఇదిగో ఇప్పుడు నేను నిజంగా నవ్వించనా? లేవే పైకి, లేవే పైకి. ఏమే సుకుమారి, ఎక్కడ పనులు అక్కడే వదిలేసి వంటింట్లో కూర్చుని మెక్కుతున్నావా? పొద్దు నుంచి ఏం తినలేదు అత్తయ్య, చాలా ఆకలిగా ఉంది అందుకే. ఆహా, ఒక పూట ఆకలితో ఉంటే నీ ప్రాణాలేవి పోవు. ముందు పొలానికి వెళ్ళి విత్తనాలు చల్లిరా, ఆ తర్వాత మెక్కుదు గనికివో. ఏంటి అలా చూస్తా గుడ్లు గొప్పలాగా? వెళ్ళవే మొహం చూడు. తల్లి, మహాలక్ష్మి అన్నం తిని మూడు రోజులైందమ్మా, ఏదైనా ఉంటే పెట్టు తల్లి. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది, కానీ ఏం చేయగలను, మీకు పెట్టడానికి నా దగ్గర ఏం లేవే. అంత మాట నాకు తల్లి, దానం చేసే మనసు ఉండే వాళ్ళకి దారి దొరకకుండా ఉంటుందా చెప్పు. నాకు లేకుండా పర్వాలేదు, నా ఇద్దరి పిల్లలు
పస్తులతో అల్లాడుతున్నారు. ఏదైనా ఉంటే పెట్టు తల్లే. మీ కష్టాలు చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. కానీ నా దగ్గర ఈ విత్తనాలు తప్ప వేరేమీ లేవే. తల్లే, మట్టిలో సల్లే బదులు మాలాంటి పేదోళ్ళకిస్తే ఆ మహాదేవుడు మెచ్చుకుంటాడు. ఆకలితో అల్లాడే వాళ్ళ ఆకలి తీర్చావంటే ఆ శివుడిని చల్లగా చూస్తాడు. నీ బుట్టలో ఉన్న జొన్నల్ని నా జోలిలో పోయి తల్లి, త్వరగా పోయి తల్లి, ఆలోచించక తల్లి. చాలా సంతోషం అమ్మా, నా జోలిని నింపావు. ఆశివుడు నీ ఇంటిల్లి బదిని చల్లగా సొత్తాడు. శివ, మల్లికార్జున, నీ మహిమతో ఈ మట్టి గడ్డలు జొన్న విత్తులుగా మారాలి. నువ్వెందుకురా విసిస్తున్నావు? ఏం చేయమంటారు నాన్న? సంపాదించేది ఒకరు, సుఖాలు అనుభవించేది మరొకరు. మీ రాజ్యం ఎప్పుడో అంతమైపోయింది. ఇప్పుడంతా ఆడవాళ్ల దర్బారు. ఏదో అంటున్నా? ఏం లేదమ్మా, నువ్వు బాగా చిక్కిపోయావని అంటున్నాను. ఏ మళ్ళీ ఆగవే. ఏమిటే ఇంత తొందరగా వచ్చేసావు? విత్తనాలు అవి చల్లేసావా? పొలంలో గుమ్మరించి వచ్చేసావా ఏంటి? లేదత్తయ్య, ఒక భిక్షువు వచ్చాడు, నన్ను భిక్ష అడిగాడు. మూడు రోజుల నుంచి ఏం తినలేదన్నాడు. అతని కష్టం చూడలేక అవన్నీ ఇచ్చేసి వచ్చా. అయ్యో 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 అయ్యో, అన్ని భిక్ష వేసి వచ్చేసావా? అవి నీ అప్ప సొత్తనుకున్నావంటే దానం చేయడానికి? పోనీ వదిలేవే, దానం చేస్తే తప్పేంటి? నీ నోరు మూసుకుని ఉండండి, మీకేమీ తెలియదు. ఇది కావాలనే ఇలా చేసి వచ్చుంటుంది. అమ్మా, మనం ఒకరికి ఇస్తే ఆ దేవుడు మనకంతకన్నా రెట్టింపిస్తాడు, అవును కదా? ఏమిట్రా ఇవన్నీ, నీకు నీ పెళ్ళం నేర్పించిందా? దీన్ని ఊరికే వదులుతానా? మళ్ళీ పంపిస్తాను. ఇప్పుడే వెళ్ళి విత్తనాలు చల్లి రావాలి. అమ్మా, దీన్ని పంపిస్తే మళ్ళీ ఎవరికైనా దానం చేసేస్తుంది. అందుకే సార్ నేనే వెళ్ళి విత్తనాలు చల్లేసి వచ్చేస్తాను. నువ్వన్నది నిజమే. ఇలా ఇవ్వ, లోపలికెళ్ళి విత్తనాలు తీసుకెళ్ళు. అలాగేనమ్మా. ఏ మళ్ళీ ఇంట్లో ఎక్కడ పని అక్కడే ఉంది, వెళ్ళి చూడు, వెళ్ళు. అయ్యో అయ్యో, జొన్నలన్నీ అన్యాయంగా ఎవడికో ఇచ్చేసి వచ్చేసిందే. అవును, చాలా అన్యాయం. ఏంటి మాయా? అయ్యో, ఎంత విడ్డూరం! విత్తనాలు చల్లలేదు, నీళ్లు పట్టనేలేదు, ఈ పంట ఎలా వచ్చిందబ్బా? అమ్మో, ఇది మన పొలమేనా లేక వేరే ఎవరిదైనా? లేదే, ఇది మన పొలమేనే. ఏటి బెమ్మన్నా అట్టా సోతన్నావు? నన్నేనా? నిన్నే. నా పేరు బ్రహ్మణ కాదు, పరమేశం. నువ్వు ఊరుకో బాబు, నేను అట్టాకి పిలిచాను. అవును, ఇక్కడ ఈ పంట ఎలా వచ్చింది నీకేమన్నా కొంచెం తెలుసా? అదా, ఆకలితో అల్లాడే బిచ్చగాడికి ఆ మహాతల్లి మల్లమ్మ లేదు. అరే, మల్లమ్మ నా భార్య. నీ భార్య చెల్లో చల్లడానికి తెచ్చిన జొన్నల్ని దానం చేసింది. అందుకు ఆ శివుడు ఇంత పంట పండేలా చేశాడు. నిజమా?
ఈ సాంబయ్య ఎన్నడూ అబద్ధమాడడు. నీ పేరు సాంబయ్యనా? సర్లే, ఆ సాంబయ్య భిక్షమెత్తుకుంటాడు, ఈ సాంబయ్య భిక్షమెత్తుకుంటాడు. నేను మాత్రమే కాదు బెమ్మన్నా, అందరూ భిక్షమెత్తుకునే వాళ్ళే. నువ్వు విత్తనాల్ని చల్లి పంట బాగా పండాలని భూదేవుని భిక్షం అడుక్కుంటావు. భూదేవేమో నీళ్ల కోసం వర్షాన్ని భిక్షం అడుగుతుంది. వర్షం మేఘాన్ని, మేఘం సూర్యుణ్ణి, ఈ విధంగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ భిక్ష ఎత్తుకునే వాళ్ళే. ఇంతెందుకు ఈ ప్రపంచమే ఆ శివుడిట్టిన భిక్షం కదా బెమ్మన్నా. అద్దురమన్నా, నీకు తెలిసిన విషయాలు కూడా నాకు తెలియవే. అవును, మా మల్లమ్మ భిక్షం వేయడం, ఈ పంట పండడం నువ్వు గాని చూసావా? ఆ తల్లిని బిచ్చం వడిగిందే నేను. అంటే ఇదంతా నిజమేనా? ఈ సాంబయ్య అబద్ధం చెప్పడు, చెప్తాడు దానివల్ల మంచి ఏదైనా జరుగుతుంది అనుకుంటేనే అబద్ధం చెప్తాడు. అది నిజమే. అయినా మా మల్లమ్మ విత్తనాలు చల్లకుండానే ఈ పంట అంతా ఇలా పండేడు, అంతా సాంబయ్య దయ. ఆ సాంబయ్య కాదు, ఈ సాంబయ్య. అద్దరబన్నా నువ్వా? అద్దరబన్నా మరి కాదేమిటి, ఆ మల్లమ్మ తల్లి నాకు పిచ్చట్టినందువల్లనే కదా ఇంత బాగా పంట పండింది. ఏంటోనబ్బా, ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదో తీసుకో. వద్దు బెమ్మన్నా, నాకు అత్యాశ లేదు. అయితే ఓ పని చేసాంబయ్య, చెప్పు. నీ బంధు వర్గాల్లో ఎవరైనా ఆకలితో అలమటించిపోతూ ఉంటే గనక ఇవి తీసుకొని వాళ్ళకి ఇచ్చే. అట్టాగే కానీ బెమ్మన్నా, నీది కూడా మల్లమ్మ తల్లి మనసులాగే గొప్ప మనసు. పోయి 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 పోయి. వస్తాను సాంబయ్య, ఈ అద్భుతాన్ని మా ఇంట్లో అందరికీ చెప్పాలి. అమ్మా అమ్మా, నానా పరమేశ్వర, ఏమైంది రా? మళ్ళీ త్వరగా రండి. అయ్యో 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 అయ్యో, ఎందుకురా అలా అరుస్తావు? ఏమిటది ఇదేమిట్రా? జొన్న విత్తనాలన్నీ అప్పుడే చల్లేసి వచ్చేసావా? లేదు, అక్కడ ఓ భిక్షగాడు ఉంటే అన్ని వాడికి ఇచ్చి వచ్చేసా. పిచ్చి బాలకం, నీకేం పోయే కాలం వచ్చిందిరా? నీ పెళ్ళానికి పుట్టిన బుద్ధే తేగి పుట్టినట్టుంది. నోరుంది కదా అని ముందు వెనక ఆలోచించుకుండా మాట్లాడు. పరమేశం, ఏమైందిరా? నాన్న, నేను పొలానికి వెళ్ళానా, అక్కడ చూస్తే మన పొలం అంతా బాగా పండేస్తుంది. ఒక్కొక్క కంకి ఇంతంత లావు ఉంది నాన్న. నిజం? అవునానా? పరమేశం, నువ్వు చెప్పేదంతా నిజమేనా? నా మీదొట్టు, నీ మీదొట్టు, నాన్న మీదొట్టు, ఇది నిజం 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 అమ్మా. విత్తనాలే చల్లకుండా పొలం ఎలా పండుతుందిరా? అదేనే అదేనే దాన ధర్మాల మహిమ. మనం పేదవాళ్ల కడుపులు నింపితే ఆ దేవుడు మన కడుపులు నింపుతాడు. మల్లమ్మ చేసిన దాన ధర్మాలే మనల్ని కాపాడే. అంతా అబద్ధం. ఏ మాయలాడి, కనికట్టు విద్య కూడా నేర్చుకున్నావా? చూస్తూ ఉండండి, సమయం చూసి దీని పండాలు బయట పెడతాను. అయ్యో అయ్యో అయ్యో, అన్ని పారిపోసావు కదే, ఏమిటే ఏమిటే ముఖం చూస్తూ నుంచున్నావు? అన్ని చాట్లోకి ఎత్తు. నువ్వు చెప్తున్నది నిజమా బాబు? అవునత్తయ్య, మా ఇల్లంతా తేళ్లు పావులు గుంటనక్కలతో నిండుంది. వాళ్ళు పెట్టే హింసని మల్లమ్మ తట్టుకోలేకపోతుంది. మీ అమ్మాయిని కొన్నాళ్ళు ఇక్కడ ఉంచుకుంటే తనకే మనశ్శాంతిగా ఉంటుంది, అక్కడున్న వాళ్ళకి కొంచెం బుద్ధి కూడా వస్తుంది. అత్తగారిల్లి తన సర్వస్వం అనుకుంటుంది నా కూతురు. మేం పిలిస్తే తను వస్తుందా బాబు? పుట్టింటికి రావాలని ఏ అమ్మాయినా అనుకుంటుంది కదా అత్తయ్య. సరే బాబు, మేము రేపే వస్తాం. బావగారు, హేమరెడ్డి బావగారు. అరే బావగారా,
పద్మా మన వేయంకులు వచ్చారు చూడు. బావగారు క్షేమంగా ఉన్నారుగా. వాళ్ళ క్షేమానికి ఏం వచ్చింది రోగం? వాళ్ళ గుండెల మీద కుంపటిని మన్నెత్తి మీద పడేసి హాయిగా ఉంటున్నారుగా. ఇలా చూడు పద్మ, మాటల్లో మర్యాద, ప్రవర్తనలో వినయం ఉండాలి. మల్లమ్మా, మల్లమ్మా, ఈ ఉపదేశాలన్నీ మీ ముద్దుల కోడలకి చెప్పండి. అమ్మా, నాన్న ఎప్పుడు వచ్చారు? అందరూ బాగున్నారు కదా? అవన్నీ మేం కనుక్కున్నావులే, మళ్ళీ నువ్వు కనుక్కోవాల్సిన పని లేదు. చూడండి వదిన గారు, మల్లమ్మని కొద్ది రోజుల పాటు మా ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాం. అవును బావగారు. ఓహో, అందుకేనా ఈ బుట్టలన్నీ తీసుకొచ్చారు? ఏమమ్మా వియ్యపురాలా, నీ కూతురు కడుపు పండిందని ఊళ్ళో వాళ్ళంతా అనుకోవాలని తీసుకెళ్ళడానికి వచ్చారా? సీమంతం చేయడానికి తీసుకెళ్దామని ఈ కుళ్ళిపోయిన పళ్ళు తీసుకొచ్చారా? ఏమిటి ఇది, నీకు కొంచెం బుద్ధుందా? నీకంటే నాకు కొంచెం ఎక్కువగానే ఉందిలేండి. దీనికి పెళ్ళై ఇన్నేళ్ళయింది, మా వంశాన్ని ఉద్ధరించడానికి నీ కూతురు ఒక బిడ్డను కందా? ఇలాంటి గొడ్రాలకి సీమంతం చేద్దామని ఇవన్నీ తీసుకొచ్చారా? ఏమిటే నీ అహంకారం, ఇంటికొచ్చిన వాళ్ళకి ఇలాగైనా మర్యాద చేసేది? ఈ పనికి మాలిదాన్ని వీళ్ళు తీసుకెళ్తే ఈ ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? ఎందుకు కొరగా దాన్ని తెచ్చి నా తల కంట కట్టారే? నీకు బుద్ధి లేదో వీళ్ళకి బుద్ధి లేదో ఆ దేవుడు కూడా బుద్ధి లేదు. ఇలా చూడండి, దీని కడుపు పండే వరకు మీరెవరు ఈ ఇంట్లో కాలు పెట్టడానికి వీల్లేదు. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. మల్లికార్జున, విశ్వేశ్వర, పరమేశ్వర, నేను గొడ్రాలిన తండ్రి, మాతృత్వ భాగ్యం లేని ఆడదాన్ని మనసు ఎంత వేదన పడుతుందో నీకు తెలియనిదా? పరిమళం లేని పువ్వులాగా, రుచి లేని పండులాగా పిల్లలు లేని తల్లి బ్రతుకు వ్యర్థం కదా. నేను చేసిన పాపం ఏమిటి? నేను చేసిన అపచారం ఏమిటి? నాకు బిడ్డని ప్రసాదించు తండ్రి, లేదంటే నన్ను నీలో ఐక్యం చేసుకో. నాకు పుత్రభిక్ష పెట్టు, నాకు పుత్రభిక్ష పెట్టు తండ్రి, నాకు నాకు పుత్రభిక్ష పెట్టు. స్వామి, ఆ మల్లమ్మ దీనాలాపన విన్నారుగా? మల్లమ్మది మాత్రమే కాదు, సంతాన భాగ్యానికి నోచుకొని నారీమునుల అందరి ఆర్తనాదాలు వింటున్నాను, వినిపిస్తున్నాయి. కాని విధిలిఖితాన్ని మార్చలేముగా దేవి. విధిలిఖితం మీరు వ్రాసినదేగా. అందుకని నేను విధించిన నియమాలను నేనే మీరడం సమంజసమా? నియమాలను మీరమని నేననడం లేదు, కాని నియమాలకు ప్రత్యామ్నాయాన్ని మీరు సృష్టించవచ్చు కదా. అర్థం కావడం లేదు దేవి. అర్థము కావడం లేదా, లేక నన్ను పరీక్షించుచున్నారా? పరీక్ష కాదు, పరిహారం ఏమిటో తెలుపు దేవి. విఘ్నేశ్వరుడు ఎవరు? మన సంతానమే. కుమారస్వామి ఎవరు? వాడు మన సంతానమే. వాళ్ళు మన బిడ్డలే అయినా
నా గర్భమున జనించలేదు కదా. అయినను నీ కరుణ నా అంశ రెండూ వారిలో ఉన్నాయిగా. నేను చెప్పునది అదే. వాళ్ళు మన పెంపుడు బిడ్డలే కాని మన కన్న బిడ్డలు కారు కదా. ఇప్పుడు అర్థమైనది. సంతాన భాగ్యము లేని వారికి ఆ లోటును ప్రత్యామ్నాయ మార్గము ద్వారా పూరించవలనన్నది నీ అభిలాష కదుదేవి. అది మీ వలన సాధ్యమే కదా. అంటే నా అంశ ద్వారా మల్లమ్మకు పుత్రభిక్ష పెట్టమంటున్నావా? అటులని నీ కోరిక కాదనగలనా? ముద్దుగా అమ్మా అని పిలిచే ఓ బిడ్డని ఆ శివుడు నాకు ఇంకా ప్రసాదించలేదు. సరే గాని నువ్వెవరు బాబు? నేను శివ. అందరూ నన్ను సాంబా అని పిలుస్తారు. సాంబానా? ఎంత ముద్దొస్తున్నావు నాన్న. మీ ఇల్లు ఎక్కడా? మా ఇల్లు చాలా దూరంలో ఉంది. అంత దూరం నుంచి ఇక్కడికెందుకు బాబు వచ్చావు? నా మనసు ఎటు వెళ్ళమంటే అటు నేను వెళుతూ ఉంటాను. అలా వెళుతూ ఈ గుడి దగ్గరకు వచ్చాను. నువ్వు శివ, సాంబశివ అంటూ ఎంతో ఆర్తిగా పిలిచావు. నన్నే పిలిచేవేమో అనుకుని ఇటు వచ్చాను. నేను ఆ శివుడిని పిలిచాను. నువ్వు ఒక్కడివే ఇంత దూరం వచ్చావే, మీ అమ్మ నాన్న నీకోసం వెతుక్కోరు? ఎందుకు బాబు ఏడుస్తున్నావు? నాకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు. సర్వేశ్వర, ఏమిటయ్యా నీ లీల? ఒకవైపు బిడ్డలు లేరని నేను ఏడుస్తూ ఉంటే ఇంకోవైపు కన్నవాళ్ళు లేరని ఈ అబ్బాయి ఏడుస్తున్నాడు. ఏమిటయ్యా, ఏమిటయ్యా ఈ లీల వినోదం? ఓహో, పిల్లలు లేరని ఏడుస్తున్నావా? సరిపోయిందిలే, నీకు పిల్లలు లేరు, నాకేమో తల్లి లేదు. అయితే ఇద్దరు ఓ పని చేద్దామా? నన్ను నువ్వు నీ సొంత బిడ్డలా చూసుకో, నిన్ను నేను నా సొంత తల్లి అనుకుంటాను, సరేనా? ఏమిటి, నేను నేను నీకు తల్లినా? నువ్వు నువ్వు నాకు బిడ్డవా? Bye.
నువ్వు మా ఇంటికొస్తావా? నువ్వే మా ఇంటికి రామ్మా, అక్కడైతే ఎంతో సంతోషంగా ఉండొచ్చు. మీ ఇంట్లో ఎవరు లేరన్నావుగా, నువ్వొక్కడివే ఏం చేస్తావు అక్కడ? ఇంకేం చేస్తాను, ఆ పరమశివుణ్ణి సదా స్మరిస్తూ ఉంటాను. నీలాంటి వాళ్ళు పిలిస్తే, అది నాకు వినిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటాను. వాళ్ళకి నా చేతనైన సహాయం చేస్తాను. నేనిప్పుడు నీతో వస్తే మీ వాళ్ళు నన్నింట్లో ఉండనిస్తారా అమ్మా? నీలాంటి ముద్దొచ్చే బాబుని ఎవరు వద్దంటారు? రా బాబు, వెళ్దాం. ఈ మల్లికి గుడికి వెళ్లే రోగం ఒకటి ఉంది. ఎప్పుడు చూసినా గుడి గుడి అంటూ గుడి పట్టుకుని వేలాడుతూనే ఉంటుంది. దాని మీద ఉన్న కోపాన్ని నా జడ మీద చూపిస్తున్నావు. అత్తయ్య, ఈ బాబు మళ్ళీ ఎవరి కుర్రాడు? గుడి దగ్గర వాడు బిచ్చమెత్తుకుంటూ దాన్ని కనపడి ఉంటాడు, తీసుకొచ్చి ఉంటుంది. పిల్లా జల్లా లేని గొడ్రాలు కదా, ఇంకేం చేస్తుంది? పద్మ, నీకు వయసు పెరిగిందే గాని బుద్ధి కొంచెం కూడా పెరగలేదు. కాసేపు నోరు మూసుకో. మల్లమ్మ, ఎవరమ్మా ఈ కుర్రాడు? మావయ్య శివుడు గుళ్ళో ఉన్నాడు. పాపం తల్లి తండ్రి ఎవరూ లేరట. నన్ను అమ్మా అని పిలిచాడు. శ్రీశైలం పక్కన ఏదో ఊరట, మన ఇంట్లో ఉంటాడని తీసుకొచ్చాను. కరుణ పొంగిపోతోంది. నువ్వే ఈ ఇంట్లో ఒక దండగ పిండానివి, నీకు తోడు ఈ దరిద్ర పిండం ఒకడా? ఈ ఇంట్లో నిజంగా ఉన్నది 6 దండగ పిండాలు. తాతయ్య, వాళ్ళెవరో నాకు తెలుసు, చెప్పనా? ఒకటోదేమో మా నాన్న, రెండోది మా నాన్న, మూడోది మా అమ్మ, నాలుగోది మా అమ్మ, ఐదోది మన వేమారెడ్డి చిన్నాన్న, ఆరోది అదిగో చిన్నాన్న అక్క. పాపం ఆరోది నాగమ్మ అని చెప్పడానికి భయపడుతున్నాడు, అవును కదరా? నేనేమి దండగ పిండాన్ని కాదు, నేనే ఇంటి ఆడపడుచుని. ఈ ఇంటి ఆడపడుచుకి పెళ్ళయి వేరే ఇంటి కోడలయ్యింది. కోడలు కోడలుగా ఉండకుండా ఈ ఇంటి కూతురుగానే ఉంటే దాన్నే దండగ పిండం అంటారు. ఇలా నట్టింట్లో కూర్చొని ఊరికే పిండం పిండం అని అనకూడదు కదవ్వా. ఎవనా ఎవరనికవ్వా? ఎవరికి పుట్టావో ఏమో, నువ్వు నన్ను అవ్వ అంటావా? కొట్టానంటేనా? ఎందుకురా నవ్వుతున్నావు? అది కాదవ్వా, ఒళ్ళింత భారీగా పెంచేవే నీకేమాత్రం కూడా తెలీదా? ఈ ప్రపంచంలో ఆడ మగ అనే రెండు జాతుల్నే ఆ శివుడు సృష్టించాడు. అద్దరబన్నా, ఈ బుడతడికి తెలిసిన విషయం కూడా మా అమ్మకే తెలియట్లేదు. నడవరా బయటికి. అవ్వా అవ్వా, ఈ పిల్లడు బాగా మాట్లాడుతున్నాడు. అవునవ్వా, ఆ అబ్బాయిని ఇక్కడే ఉండనివ్వు. పిల్లలు ఆశపడుతున్నారు, ఉండనివ్వవే. అనాథలకు మనం ఆశ్రయం ఇస్తే ఆ దేవుడు మనకు ఆశ్రయం ఇస్తాడు. ఆ దేవుడు వేరే ఆశ్రయం ఏమి ఇవ్వక్కర్లేదు, ఇంత పెద్ద ఇల్లుంది కదా, అది చాలు. ఇది కూడా ఆ దేవుడే ఇచ్చిందమ్మా. ఆ దేవుడిచ్చాడు, నువ్వు చూసావు కదూ. అత్తయ్య, ఈ బాబుని మన ఇంట్లోనే ఉంచుకుందాం, నాకు పెట్టే దాంట్లోనే ఇతనికి పెడతాను. అవునవ్వా, మల్లమ్మింత అన్నం పెడితే నాకు సరిపోతుంది. మర్యాదగా నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్తావా లేక గొంతు? వద్దత్తయ్య, మీకు దన్నం పెడతాను, వీణ్ణి నా బిడ్డలా చూసుకుంటాను, పిల్లల్ని నేను వీణ్ణే కొడుకు అనుకుంటాను. ఇలాగే ఊళ్ళో ఉన్న అనాథలందరినీ తీసుకురా, దున్న పొత్తులా మేపుతాం. అమ్మా నువ్వు దేనికి బాధపడకు, శివ సాంబ శివ అని నువ్వు పిలిస్తే చాలు, వెంటనే నేను వచ్చేస్తాను, ఎలాగైనా వచ్చి నిన్ను చూస్తాను. వస్తావు వస్తావు, నువ్వు సాక్షాత్తు ఆ శివుడివి కదా. పిల్లలందరూ దేవుళ్ళే కదవ్వా. మళ్ళీ అవ్వ అంటావా? అవ్వట అవ్వ, అవ్వలేదు తవ్వలేదు. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావో నీ కాళ్ళు రెండు విరగొడతాను. ఎలాగైనా వస్తాడట, ఎలా వస్తాడో నేను చూస్తాను. వెళ్ళాడు, బీడ వదిలింది. ఏమిటే ఎందుకు ఏడుస్తున్నావు, లోపలికి వెళ్ళి పని చూడవు. ఏమిటే ఇంకా నుంచున్నావు, వెళ్ళావు. అమ్మా ఏమిట్రా, వెళ్ళా వదిలికే. ఏంట్రా వెళ్ళండి వదిలికే. శివోహం శివోహం.
పద్మా పద్మా ఏంటి ఎవరో స్వామీజీ వచ్చినట్టున్నారు చూడు ఇప్పుడే అనాథ గడిపేడ వదిలిందనుకుంటే మళ్ళీ ఈ స్వామీజీ తగలడ్డాడా పద్మా పద్మా స్వామీజీని అలా అనుకూడదే నిజమైన స్వామి సాక్షాత్ శివుడే ఆయన పాదోదకమే తీర్థం స్వామీజీ ఇచ్చే ప్రసాదం మహా ఔషధం ఆ స్వామీజీయే ముక్తికి కారణం ఆయన పాదం మోపితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలీదా అయ్యో ఇక్కడ మేము ఉపదేశాలు అక్కడ స్వామీజీ ఆర్తనాదాలు ఎవరవయ్యా నువ్వు ఆగవయ్యా ఏమిటి సొంత ఇంట్లో వెళ్ళాడు తిన్నగా వెళుతున్నావు తల్లి శివభక్తులకు ఈ లోకమే ఇల్లు అందరూ బంధువులే దీర్ఘాయుష్మాన్ భవ స్వామి ఆలస్యానికి క్షమించాలి తమరి పూట మా ఇంట్లోనే ప్రసాదం స్వీకరించాలి మల్లమ్మా మల్లమ్మా ఏమిటి మావయ్య తల్లి వీరిని ఇంట్లోకి తీసుకెళ్లి ప్రసాదం వడ్డించు అలాగే మావయ్య శివకరుణ ప్రాప్తిరస్తు రండి స్వామి దయచేయండి శివోహం శివోహం ఆ స్వామీజీకి మేమెవరం ప్రసాదం పెట్టకూడదా మల్లమ్మే పెట్టాలా శివార్పణమస్తు స్వామి వంట రుచి ఎలా ఉందో ఏమిటో క్షమించాలి చూడు తల్లి వడ్డించే వారిలోని భక్తి రుచి ఆరగించే వారిలోని కృతజ్ఞతా రుచి ఈ రెండే ముఖ్యం నాలుకకు శివనామస్మరణకు మించిన రుచి ఉన్నదా అర్పణాభావమనే రుచి ముందు ఈ ఆహారం రుచి ఏమాత్రం నీ సత్కారానికి శివుడు సంతృప్తి చెందినాడు తల్లి దగ్గరకు రా అమ్మా ఆ దొంగ స్వామీజీని చూడు చెవులో ఏదో గుసగుసలాడుతున్నాడు ఎక్కడి నుంచో వచ్చిన స్వామీజీకి ఈ మల్లమ్మకి ఏమిటి సంబంధం సంబంధమేమీ లేదంటే అతను అడగ్గానే ఇది చెవొగ్గడమేమిటి దాని చెవిలో అతను గుసగుసలేమిటి తల్లి నేను ఉపదేశించినటువంటి మంత్రాన్ని సర్వవేళలా స్మరిస్తూ ఉండు నీకు శుభం కలుగుతుంది అమ్మా సాంబా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు బాబు ఇంతకంటే గుడి పదిలమని అంటారు కదమ్మా అందుకే ఇక్కడే ఈ శివలింగం వెనకే ఏ ఆటంకం లేకుండా హాయిగా పడుకున్నాను నువ్వు శివా అని పిలిచావు అది నాకు వినిపించింది అందుకే వచ్చాను నా చెట్టి ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావు ఇదిగో ఈ పండు తిను శివుడికి ఇంకా నైవేద్యం పెట్టలేదుగా పిల్లలు దేవుడితో సమానం అంటారు నువ్వు తింటే ఆ శివుడికి పెట్టినట్టు నువ్వు తిను అవునమ్మా ఆ ఇంట్లో ఉంటూ అంత కష్టపడే కంటే నాతో పాటు మా ఇంటికొచ్చి హాయిగా ఉండొచ్చుగా సాంబా కష్టపడ్డానికనే స్త్రీలు పుట్టారు స్త్రీ కన్నీళ్లు కష్టాలు ఈ మూడు ఒకేసారి పుట్టాయి అంటే నువ్వింకా కష్టాలు పడాలంటావా సరే కానివ్వు శివార్పణమస్తు మోహిని ఇదేమిటి సరస సౌందర్యవతివి సహజ సౌందర్యంతో ఉన్నావి ఏమిటి విశేషం ఈరోజు శివరాత్రి కదా అవును కదూ మరిచేపోయాను అయితే ఈరోజు రాత్రంతా జాగరణ చేసి నా తనువు మనసులను రంజింపచేస్తావా క్షమించండి జాగరణ అనేది
శివ ధ్యానం చేసుకోవడానికే తప్ప విలాస వినోదాలకు కాదు. శివరాత్రి జాగరణ శివ ధ్యానం నీవు చేస్తావా? ఏ, నేను శివ ధ్యానం చేయకూడదా? శివుడు అది మెచ్చడా? శివుడు కూడా ఆ భేదభావాలున్నాయా? అది కాదు మోహిని, తనువులో దాహం మనసులో మోహం ఉంచుకుని నోటితో శివధ్యానం చేసేవారిని ఆ శివుడు మెచ్చడు. నాలాంటి వాళ్ళు శివధ్యానం చేయకూడదంటారా? మోహిని, ఆత్మశుద్ధి లేని ఆచారం, భాండశుద్ధి లేని పాకము, చిత్తశుద్ధి లేని శివపూజ వ్యర్థము. దుర్గుణాలను వదిలి త్రికరణ శుద్ధిగా చేసే పూజా ధ్యానములే శివునికి అత్యంత ప్రీతి. నేను కూడా అలాగే చేయాలనుకుంటున్నాను. సంతోషం, నీ భక్తికి నీ నిష్టకి నేను భంగం కలిగించను. నేను వెళ్ళొస్తాను. పరమేశం, పరమేశం. వచ్చే వచ్చే. ఏంటన్నా? ఏంటి? రేపటి సంతర్పణకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయేమో చూసా. అన్ని సిద్ధం చేసేసాను నాన్న. నాన్న, నేను మళ్ళీ తీసుకుని అలా గుడిదాకా వెళ్ళొస్తానన్న. వెళ్ళిరా బాబు. మళ్ళీ మళ్ళీ వస్తున్నారా మావయ్య? గుడికెళ్ళి వస్తా. నువ్వు గుడికెళ్తే ఈ ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారే? పద్మ, ఇంటి పనులు ఎప్పుడూ ఉండేవే, ఈ రోజు శివరాత్రి, వెళ్ళనివే పాపం. వెళ్ళనివే పాపం? మీకేంటండి మగాళ్ళు, సులభంగా చెప్పేస్తారు. రేపు చుట్టాలందరూ దండగ తిండి తినడానికి ఈ ఇంట్లో వచ్చి వాళ్తారుగా. వాళ్ళందరికీ వండి వడ్డించేది ఎవరు? ఈ ఇంటికి సాంప్రదాయం ఒకటి ఏడిచిందిగా. అమ్మా, అది దండగ తిండి కాదమ్మా, సంతర్పణ, శివుని ప్రసాదం. దాని గురించి అలా తీసేసినట్టు మాట్లాడకూడదమ్మా. నువ్వన్నా చెప్పునన్నా. పరమేశం, అందరూ నిన్ను ముద్దు ముద్దు అన్నా, నీకున్న బుద్ధి కూడా దీనికి లేదే. నీ తెలియదు ఊరుకోండి. ఏ మళ్ళీ, అక్కడున్న శివుడు ఇక్కడ కూడా ఉంటాడు. ధాన్యపు గదిలోకి వెళ్ళి పిండి విసురు. నీ పెద్ద కోడళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళని విసరమనొచ్చుగా? వాళ్ళు పిండి విసురుతూ కూర్చుంటే కూరగాయలు తరిగేదెవరు? పిండి వంటలు చేసేదెవరు? వంట పనులు చూసేదెవరు? అబ్బబ్బబ్బబ్బబ్బా, నేను ఒక్క మాట అంటే దానికి 100 సమాధానాలు సిద్ధంగా ఉంచుకుంటావు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేను బయటికి వెళ్తున్నాను. పరమేశం, నువ్వైనా గుడికి వెళ్ళరా బాబు. మళ్ళీ లేకుండా నేను గుడికి వెళ్ళనా? శివ, ఏమిటి అలా చూస్తున్నావు? వెళ్ళి పిండి విసిరవే అంటే సింగారించుకుని గుడికి వెళదాం అనుకుంటున్నావా? చూడు, ఆ బస్తాలో ఉన్న ఒడ్లన్నీ దంచి తెల్లవారేలోగా ఆ బియ్యాన్ని పిండిగా విసరాలి. అర్థమైందా? ఎందుకలా మొఖం చూస్తూ నిలబడతావు? అర్థమైందా లేదా? ప్రాణనాథ, ఇంతటి పరమభక్తురాలైన మల్లమ్మను ఇంకనూ పరీక్షించవలయినా? పరీక్షలనున్నవి లోక కళ్యాణం కోసం. మల్లమ్మ జ్ఞానం ప్రకాశించవలెనన్న ఇటువంటి పరీక్షలు అవసరం. ఇప్పుడు తిరగలినే ఉదాహరణగా తీసుకుందుము. జనన మరణముల వలె పైనున్న రాయి తిరుగుచుండగా కష్ట నష్టములతోనూ ఆటుపోటులతోనూ ఒత్తిడి పెరిగినా క్రింది రాయి వలె దృఢ చిత్తముతో దృఢ భక్తితో స్థిరముగా ధ్యానించవలె. అది ఏ భక్తికి పరమావధి, ముక్తికి నిజస్థితి. తిరగలిలో ఉన్న పరమార్థమే అది, పరతత్వమే అది. Thank you.
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మల్లమ్మ విసిరింది చాలు లేమ్మా నువ్వు పరమేశ్వరం కలిసి శివాలయానికి వెళ్ళి రండి అత్తయ్య ఎందుకమ్మా ఆశ్చర్యపోతున్నావు లేదత్తయ్య మీరు చెప్పిన పని ఇంకా కాలేదు పర్వాలేదమ్మా మీ అత్తయ్య విసురుతుందిలే నేను సహాయం చేస్తాను వద్దు మావయ్య మీరు విశ్రాంతి తీసుకోండి మేం విశ్రాంతి తీసుకుంటే పనులన్నీ ఎలా సాగుతాయమ్మా మీరిద్దరూ వెళ్ళి రండి పరమేశం పరమేశం ఎందుకమ్మా పిలిచావు నేను కూడా తనతో కలిసి తిరగలు తిప్పాలా లేదు బాబు నువ్వు మల్లమ్మ కలిసి గుడికి వెళ్ళి రండి అమ్మా నువ్వు నువ్వేనా ఈ మాటలనేది అవును బాబు ఆడదాని మనసు ఆడదానికే తెలుస్తుంది మీరిద్దరు వెళ్ళి రండి శివ మా అమ్మ మనసు చివరి దాకా ఇలాగే ఉంచు స్వామి మళ్ళీ నువ్వు రా అమ్మా రారా వెళ్ళొస్తా ఆవిడ ముక్కర చూసావా ఎంత అందంగా ఉందో అది పాతకాలం నాటి ముక్కర అయి ఉంటుంది ఆవిడెవరు ఆవిడ మన వేమన బావ గారి వదిన గారు మల్లమ్మని ఓ ఈవిడైన మల్లమ్మ అంటే ఎంత సౌందర్య రాశీమె ఎంత కరుణామయీమె ఎంత నిర్మలమైన చూపిమిది ఆవిడ సంసార స్త్రీ నీలాంటి శృంగార వదనం చంచల దృష్టి ఆవిడకి ఎక్కడి నుంచి వస్తుంది చాలు నీ వర్ణన ఆ ముక్కెర వల్ల మల్లమ్మ ఎంత అందంగా కనిపిస్తోంది ఆ ముక్కెర నేరు పెట్టుకుంటే అందంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది పద్మమ్మా ఓహో పద్మమ్మా పద్మమ్మా ఓ రాజమ్మ గుడికి వెళ్తున్నావా
మీరు వస్తారేమో అడుగుదామని వచ్చాను అన్నట్టు తలుపులు తెరిచిపెట్టి అలాగే నిద్రపోతున్నారేమిటి? నేనెక్కడ నిద్రపోయాను? అదీగాక శివరాత్రి రోజున ఎవరైనా నిద్రపోతారా? ఊరికే అలా పడుకుని శివధ్యానం చేసుకుంటున్నాను. పడుకుని కూడా శివధ్యానం చేస్తారా? అయ్యో, ఉదయం నుంచి ఇంట్లో పనులు చేసి చేసి నడుం పట్టేసింది, అందుకే శివధ్యానం చేసుకుంటూ అలా నడుం వాల్చాను అంతే. ఇదేమిటండి, శివరాత్రి రోజున మీ ఇంట్లో ఇలాంటి సరసాలు జరుగుతున్నాయి? ఆ కాలంలో ఎంతో గొప్పగా వెలిగిన మీ వంశం ఈ రోజు ఇలా అయిందంటే నేనేమనుకోను. ఊళ్ళో వాళ్ళకు గనక ఈ విషయం తెలిసిందంటే మీ పరువు ప్రతిష్ట అన్ని మంట కలిసిపోతాయి కదండి. రాజమ్మ రాజమ్మ, ఈ విషయం నువ్వెవరికీ చెప్పద్దు. అది తొందరలోనే దీనికో పరిష్కారం ఆలోచిస్తాను, దానికి బుద్ధి వచ్చేలా చేస్తాను. నువ్వు మాత్రం ఎక్కడ నోరు జారుకు. నేను ఊరికే ఉన్నా నా ఈ పాడునోరు ఊరికే ఉండద్దు. కళ్ళారా చూసిన దాన్ని, చెవులారా విన్నదాన్ని ఇంకొకరికి చేరవేసేంత వరకు ఈ నోటికి ప్రశాంతతే ఉండదనుకో. సర్లే, ఎవరికి చెప్పకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఇక నే వెళ్ళిరానా? ఇదేమిటిది? ఆ స్వామీజీ మల్లమ్మ ఇద్దరూ కనిపించడం లేదు. అత్తయ్య ప్రసాదం తీసుకోండి. మాయలాడి, నీ ప్రసాదం తీసుకెళ్లి తగలయ్యా. నాకు కొంచెం విషమేవు, తాగి చేస్తాను. అయ్యో అయ్యో అయ్యో, మూర్ఖుడా, నీకేం తెలుసురా, ఈ మల్లుందే మాయలాడి. ఇప్పుడే ఆ ధాన్యపు గదిలో ఆ స్వామీజీతో సరసాలాడ్డం నేను కళ్ళారా చూశాన్రా. అంత అబద్ధం, మేమిద్దరం గుళ్ళ అభిషేకం చేయించుకొని ఇప్పుడే వస్తున్నాం. అవునమ్మా, నువ్వు నాన్న కలిసే కదా మమ్మల్ని గుడికి పంపారు. ఏమిటి, మేం పంపావా? అవును అవునత్తయ్య, మీరే పంపించా. ఒరే పరమేశం, ఈ మల్లి నీతోనే ఉందేమిట్రా? నీ మీదొట్టు, నీ కోడలు నాతోనే ఉందమ్మా. శివలింగమే తను పాలు పోస్తుంటే ఎంత బాగుందో. అంత అబద్ధం. ఏంటి పద్మా, ఇది శివరాత్రి రోజున శివుని ధ్యానం చేయడం మానేసి ఇలా అన్నిటికీ కోప్పడతావేంటి? ఏమండి, వీళ్ళిద్దరిని గుడికి వెళ్ళి రమ్మని మనం పంపించావా? లేదే. అదే నాన్న, అమ్మకు భయపడి నువ్వు అబద్ధం చెప్పదు. మీరిద్దరు ధాన్యపు గదిలో ఉండి నన్ను రమ్మని పిలిచారు, నేను వచ్చాను. మా ఇద్దరిని కలిసి గుడికి వెళ్ళి రమ్మని నువ్వు చెప్పావు కదా. నేనా? నువ్వు చెప్పావు. పరమేశ్వర, ఏమిటయ్యా నీ లీల, పొద్దున అన్నగా వెళ్ళిన వాణ్ణి, ఇప్పుడేగా వచ్చాను. శివా, ఇదంతా నీ లీల, ఈ భక్తురాలి కోసం సతీ సమేతంగా వచ్చి ఈ పిండంతా విసిరావా తండ్రి. నిజంగా నేను ధన్యురాల్ని, నిజంగా నేను ధన్యురాల్ని. అత్తయ్య మావయ్య, ఆ ధాన్యపు గదిలో ఉన్న ధాన్యాన్ని ఆ శివుడే వచ్చి విసిరాడు. నిజమా? చూసావటే మన మల్లమ్మ శివభక్తిని. ఆ శివుడు శరణాగత వత్సలుడు, నమ్మిన వారికి బంటు. అంటే మా ఇద్దరిని మీ రూపంలో వచ్చి గుడికి పంపింది సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు అన్నమాట. పార్వతి లేదు, పరమేశ్వరుడు లేడు, అంతా నాటకం. ఇదే సామాన్యురాలు కాదు, మాయలాడి. ఇది ఇంట్లో ఉంటే ఈ ఇంటి గౌరవమే నాశనం అయిపోతుంది. ఏయ్, ముందు ఈ ఇంట్లో నుంచి బయటికి నడు. నోటికొచ్చినట్టు మాట్లాడావంటే ఊరుకోను. తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నా భార్యని ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళమనే అధికారం ఎవరికీ లేదు. రామలి రమలపద. అమ్మా, వేమారెడ్డి గారు వదిన మల్లె ముందుగా ఆవిడి ముక్కారా ఎంత అందంగా ఉందో తెలుసా? దాన్ని వెంటనే నా ముక్కుకి పెట్టుకోవాలని ఎంతో ఆశ కలిగింది. దానికెందుకమ్మా అంత ఇదిగా బాధపడిపోతున్నావు? వేమారెడ్డి బావగారు రాగానే
ఆయన ఉళ్ళంతా ముద్దులతో ముంచెత్తాయి. తర్వాత నువ్వు కోరుకున్న ముక్కెర దానంతట అదే వచ్చి నీ ముక్క మీద కూర్చుంటుంది కలక్కయ్యా. అవును ఏమిటే చూడండి అత్తయ్య, ఈ చీరని ఆ మల్లమ్మ మీ మీదున్న కడుపు మంటతో ఎలా చించి పారేసిందో. ఏమిటయ్యా ఇది నా చీరని ఎందుకే చించావు? అయ్యో ఇలాంటి పని చేస్తావా? ఎంత కొవ్వే నీకు. లేదత్తయ్య, నేను ఆరేసేటప్పుడు బాగానే ఉంది. ఓహో, అంటే నేనే ఈ చీరను చింపేశానంటావా? అయ్యో ఆహా, నంగరాజులా నాటకాలు. ఇంకోసారి ఇలాంటి పని చేసావంటే నీ చీర విప్పి తగలబెడతాను. ఇంటికి భర్త వచ్చాడంటే ఎదురుగా భార్య నవ్వుతూ వస్తే బలబలే. ఇదేంటిది ఈ సమయంలో ఎప్పుడు పడుకోను మళ్ళీ? ఈ రోజు ఎందుకు ఇలా పడుకుంది మళ్ళీ మళ్ళీ? ఒళ్ళంతా నిప్పులా కాలిపోతుంది. ఏంటి అమ్మా అమ్మా అమ్మా, త్వరగా అమ్మా త్వరగా రాయిటు. ఎందుకు రా అలా అరుస్తున్నావు? ఏమైంది? మల్లికి ఒళ్ళంతా సలసల కాలిపోతుంది, జ్వరం వచ్చిందమ్మా. ఇల్లు కాల్చేదానికి ఒళ్ళు కాలకుండా ఉంటుందా? నాటకం రా, అంతా ఇది ఆడే నాటకం. నువ్వు నోరు మూసుకోరా. ఏయ్ లేవే పైకి, ఆడే నాటకాలు చాలు గానీ పైకి. ఓ ఇది లేకపోతే మన పనులు జరగవని వగలపోతుందిరా. శివోహం. స్వామీజీ వచ్చారు. దీర్ఘసుమంగళి భవ. రండి స్వామి రండి. శివో చూడరా, చూడు, నువ్వే చూడు. ఆ స్వామీజీని చూస్తే చాలు, దాని నొప్పులన్నీ మాయమైపోతాయి. అవేం ఏకైకలో అవేం పగపకలో. అయ్యో వెళ్ళరా, నువ్వు కూడా వెళ్ళి చూడు. స్వామి స్వామి. శివో నీకు శుభం కలుగుగాక. స్వామి తమరెంతో గొప్పవారు, నా భార్య మల్లిని ఈ ఇంట్లో వాళ్ళంతా చిత్రహింసలు పెడుతున్నారు, అది మీకు తెలుసు. దయచేసి వాటి నుంచి బయటపడే మార్గం మీరే ఏదైనా చూపండి. పరమేశం, ఇది మల్లమ్మ సహనానికి ఆ ఈశ్వరుడు పెడుతున్న పరీక్ష. అజ్ఞానుల కళ్లకు రత్నం కూడా పనికిరాని గాజుముక్క వలె కనిపిస్తుంది, కానీ సమయం వచ్చినప్పుడు రత్నం విలువ తెలుస్తుంది. తమరు నాకు ఏమని సెలవు ఇచ్చారో ఏమో, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. పరమేశం, నీవు బయటికి అమాయకుళ్లా కనిపించిన ఆంతరంగమున మహాజ్ఞానివి. అది ఈ లోకానికి తెలిసే సమయం త్వరలోనే వస్తుంది. స్వామి ప్రసాదం స్వీకరించండి. శివోహం. మల్లమ్మ రత్నమట, పరమేశం మహాజ్ఞానట. ఏ ఈ దొంగస్వామి ఒట్టి నీచుళ్ళా ఉన్నాడు. అది కాదులే, పరమేశం అన్నయ్యని పొగడకపోతే మల్లమ్మని వశం చేసుకోవడం కుదరదు కదా, అందుకని. ఆ స్వామీజీ ఇంకోసారి ఇంటి వైపు రాకుండా ఏదో ఒకటి చెయ్యాలి. మల్లమ్మ ఈవేళ ఎందుకనో ఈ జీవాత్మకు తృప్తి కలగడం లేదు. ఇంకొంచెం ప్రసాదం పెట్టు తల్లి. అలాగే స్వామి, తెస్తాను. చూడు తల్లి, నీవు ఏమీ సంకోచించవద్దు. వంటగదిలో ఏమున్ననూ తీసుకునిరా, నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఇదిగో ఇదిగో తీసుకెళ్ళి లోపల దాచిపెట్టు. Thank you.
చూడు తల్లి, నీవు ఏమీ సంకోచించవద్దు. వంటగదిలో ఏమున్ననూ తీసుకునిరా, నేను సంతోషంగా స్వీకరించెదను. వడ్డించు తల్లి. క్షమించండి స్వామి, వంటింట్లో ఈ బూడి తప్ప ఇంకేమీ లేదు, దీన్ని ఎలా వడ్డించను? భస్మాంగధరుడి భక్తులము మేము. శివుడి నుండి కోరుకునేదే బూడిద. శివుడికి ప్రియమైన బూడిద శివభక్తులకు పవిత్రము కాదా? దానినే వడ్డించు తల్లి. శివార్పణమస్తు. మోహిని, మోహిని. ఓహో, భూలోక కుబేరులకు స్వాగతం, సుస్వాగతం. మోహిని, నీ మానసచోరుడు వచ్చాడు, త్వరగా రా. కానివ్వండి కానివ్వండి అక్కయ్యో. ఇక ఇక్కడ మనకేం పని? పదం నా బంగారు కొండ. మోహిని, ఇదేమిటి? నీ చేతుల్ని మాలగా చేసి నా మెడను అలంకరించి చిరుముద్దులతో నన్ను తడిపేసిన నీవు ఈరోజు ఈ పూలమాలతో స్వాగతం చెప్తున్నావే. ఈరోజు నా జన్మదినం. నీ జన్మదినమా? లేక శృంగార దేవత అయిన రతీదేవి పుట్టిన రోజా? మీలాంటి వారితో కలిసి బ్రతికే అదృష్టాన్ని పొందిన దినం. నన్ను ఆశీర్వదించండి. మహాసతివై బ్రతికే భాగ్యాన్ని నీకా దేవుడు కరుణించాలి. ఆ బ్రతుకు, ఆ భాగ్యం నీ వల్లే కలగాలి. ఖచ్చితంగా మోహిని, నీ జన్మదిన కానుకగా ఏం కావాలో కోరుకో. అడిగిన కానుకని లేదనుకుంటా ఇస్తారా? సందేహమా? మాట తప్పరు కదా. ఇచ్చిన మాట తప్పడం మా రెడ్ల వంశంలోనే లేదు. ధైర్యంగా అడుగు. అయితే అడిగిన దాన్ని తెచ్చిస్తాను అని ప్రమాణం చేయండి. నువ్వేం అడిగినా సరే తెచ్చిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నాకు మీ వదిన మల్లమ్మ గారు పెట్టుకున్న ముక్కెర కావాలి. మోహిని. అవును, శివాలయంలో మీ వదిన గారు పెట్టుకున్న ముక్కెర చూసి నాకు ఆశ కలిగింది. మోహిని, మల్లమ్మ నాకు వదిన మాత్రమే కాదు, నాకు తల్లితో సమానం, నా పాలిట దేవత. ఆ మహాసాధ్యని ముక్కెర ఇమ్మని నేనెలా అడగను? ఆ మహాపతివ్రతను. అంటే నన్ను పతిత అంటున్నారా? చాచా, అలా మాట్లాడుకో. మనస్ఫూర్తిగా నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నీ విషయంలో మా ఇంట్లో పెద్ద రాదాంతమే జరిగింది. అలాగైతే వద్దు, వదిలేయండి. నా కోసం మీరు మీ వాళ్లకు దూరం కానక్కర్లేదు. నాకు మీరిచ్చిన మాటను దయచేసి మర్చిపోండి. ఇచ్చిన మాటను మరవడమా? శివశివా, దానికంటే వేరే గత్యంతరం లేదు కదా. ఆ ముక్కెరను పెట్టుకొని ధన్యురాల్ని కావాలనుకున్నాను, కాని నాకంత అదృష్టం లేదని ఇప్పుడే తెలిసింది. నేను ఆ ముక్కెరను మర్చిపోవాలి, లేదంటే మీరు నాకిచ్చిన మాటను ఇక్కడే మర్చిపోవాలి. లేదు మోహిని, ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాటను తప్పకూడదు. నా మాతృ సమానురాలైన మల్లమ్మ నేనేవడిగినా కాదరదు. ఇప్పుడే వెళ్ళి అడిగి తీసుకొస్తాను. Thank you.
వేమనా వేమనా ఏమిటి బాబు భోంచేయకుండా కూర్చున్నావు ఆకలి వేయడం లేదా ఆకలి ఆకలి అవుతున్నా నాకు భోజనం సహించడం లేదు వదిన అంటే ఈ ఆకలిని మరిపించే వేరే ఏదో ఆకలి నీకుండుండాలి ఆకలి తీర్తే గాని ఈ ఆకలి పెరగదు అవును వదిన ఆశల ఆకలి మనసులోని ఆకలి నన్ను వేధిస్తూ ఉన్నాయి నీ మనసులోని ఆకలి ఏమిటో చెప్పు వీలైతే దాన్ని తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను వదిన మీ దగ్గర ఒక వస్తువు ఉంది అది ఇస్తే భోంచేస్తాను నా దగ్గర అవును వదిన మీ ముక్కెర కావాలి నేను తెచ్చిస్తానని మోహినికి ప్రమాణం చేసి వచ్చాను నేనిచ్చిన మాట తప్పడం నాకిష్టం లేదు వదిన వద్దు బాబు మాట తప్పి రెడ్ల వంశానికే కళంకం తీసుకురావద్దు ఇచ్చిన మాట తప్పకూడదన్న బుద్ధి నీలో కలిగిందంటే నువ్వు మంచి దారికి వస్తున్నావన్న నమ్మకం నాలో ఏర్పడింది వేమనా నీలో నిద్రపోతున్న చెడ్డ కోరికలే లేపి రెచ్చగొట్టొద్దు నిద్ర లేచిన ఆ చెడ్డ కోరికలు మళ్లీ నిన్ను కబళించొచ్చని నేను ఆనాడే హెచ్చరించాను కాని నువ్వు దాన్ని మర్చిపోయా తీసుకెళ్ళు అంతా శివుడి లీల వేమనా ఇది సామాన్య స్త్రీలు ధరించే ముఖ్యర కాదు పవిత్రమైన ముఖ్యర పతివ్రతలు ధరించే ముఖ్యర శీలాన్ని రక్షించే ముఖ్యర ముత్తైదుతనాన్ని పెంచే ముఖ్యర శుభప్రదమైన ఈ ముఖ్యర వల్ల నీకు శుభం కలుగుగాక నీ ప్రేయసిని అన్నిటినీ త్యజించి నిర్వాణంగా ఈ ముఖ్యరని ధరించమని చెప్పు తీసుకో వదినా మీరు చేసిన ఈ ఉపకారానికి కోటి వందనాలు నేనొస్తాను భోంచేసి వెళ్ళు ఇప్పుడు నాకు ఎటువంటి ఆకలి లేదు వదినా వస్తాను మోహిని చూసావా నీవు కోరుకున్న ముక్కెరా చెప్పినట్టే ముక్కెరని తెచ్చారే ఇవ్వండి మా వదిన ఒక నిబంధన పెట్టింది ఆ ప్రకారమే నీవు నడుచుకుంటే ఈ ముక్కెర నీకు ఇస్తాను ఏమిటా నిబంధన నీవు అన్నిటినీ త్యజించి నిర్వాణంగా దీన్ని ధరించాలట నిర్వాణంగానా సరే ముందుగా సరసం నేను మీ వదినగారు చెప్పినట్టే చేస్తాను ఈ ముక్కెరను పెట్టుకొని సకల భావ భంగిమలతో సరస విలాస శృంగార వినోదాలతో మిమ్మల్ని నేను తృప్తిపరుస్తాను సరేనా నీ మాట మీద నాకు నమ్మకం ఉంది తీసుకో Ha ha ha!
స్వామి స్వామి నేను స్వామినా నిన్నటి వరకు భోగిని ఈనాడు స్వామిని ఈ ముక్కెరను పెట్టుకునే అర్హత నాకు లేదు మాయా సౌందర్యపు హేయమైన ఈ రూపాన్ని చూశాక ఈ దేహములోని అంతరార్థం ఏమిటన్నది నాకిప్పుడు అర్థమైంది ఇకపై ఎలాంటి సుఖభోగ బంధాలు నాకక్కర్లేదు నాకక్కర్లేదు వద్దు ఈ ఎముకల కూడు కోసం తప్పించిన నా మీద నాకే అసహ్యంగా ఉంది మోహిని ఇక ఈ మోహం నుండి బయటపడి మోక్ష మార్గాన్ని సుగమం చేసుకుంటాను అశాశ్వతమైన ఈ ఆశలు భ్రమలు వదిలి శాశ్వతమైన శివుని సాన్నిధ్యం చేరుకుంటాను తల్లి ధన్యుణ్ణయ్యాను ధన్యుణ్ణయ్యాను తల్లి వేమనా ఎందుకు కన్నీరు తల్లి ఇది కన్నీరు కాదు నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను తల్లి ఈరోజు నీ వల్ల నేను ధన్యుణ్ణయ్యాను కామాంధుడనై దారి తెలియక అల్లాడుతున్న నాకు సత్యరూపాన్ని నిత్య ధ్యానాన్ని తత్వజ్ఞానాన్ని ఇచ్చిన ముక్తి దేవతవు నీవు ఈ లోకపు శోకం నుంచి ఈ మోహపు దాహం నుంచి ఆశాపాశాల నుంచి నన్ను కాపాడిన మాతృమూర్తివి నీవు తల్లి నేను పండితుణ్ణయ్యుండి నిర్వాణం అనే పదాన్ని పామరుడిగా అర్థం చేసుకున్నాను నిర్వాణమంటే ముక్తి అన్న పరమార్థాన్ని మరచి అజ్ఞానినయ్యాను నీ దయ వల్ల ఆశ ఆకాంక్ష మోహం దాహం స్త్రీ ధనం భూమి అన్నిటినీ త్యజించి నిర్వాణమనే పదవిని పొందాను తన కోసం కాకుండా పరుల కోసం పరుల హితం కోసం బతికేవారి జన్మే ధన్యం అటువంటి జీవితమే గొప్పదని తెలుసుకున్నాను నీ ముఖ్యర ప్రభావం వల్ల అన్నిటినుంచి విముక్తుండయ్యాను నీ ఆశీర్వాదం తీసుకుని నేను శివుని ధ్యానంలో మునిగి నా శేష జీవితాన్ని దోషరహితంగా గడపాలనుకుంటున్నాను వేమనా మానవుడు మహనీయుడు కావచ్చనడానికి నువ్వే సాక్ష్యం ఇకపైన గృహస్థుడివై ఇల్లు భార్య పిల్లలంటూ జీవితాన్ని సాగించు ఇల్లు భార్య బిడ్డలు ఈ జీవితం ఉన్నంత వరకే ఇల్లు ఆ తరువాత ఎటువంటి ఇల్లు ఉండదు ఈ జీవరహితమైన దేహం గడప దాటేంతవరకే భార్య గడప దాటాక తను ఉండదు శ్మశానం వరకే బిడ్డలు ఆ తర్వాత వాళ్ళు ఉండరు శ్మశానంలో మట్టైపోయాక ఆ మహాదేవుడే గతి సదా భోగిగా ఉన్న నేను ఈనాటి నుంచి అన్నిటినీ త్యజించి యోగినవుతున్నాను తల్లి నన్ను క్షమించు ఎవరమ్మా నువ్వు నేను నరకు
కూపంలో ఉన్నారని తెలియక మీ మరిదిని కూడా నరక కూపంలోకి లాగిన పాపిని మోహిన్ని. మీరు దైవాంశ సంభూతురాలని తెలియక మీ ముక్కెరని అడిగిన మహాపాపిని. అమ్మా, చేసిన తప్పు తెలుసుకుని కుమిలిపోతున్న నువ్వు పాపివి కాదమ్మా. చేసిన తప్పు తెలుసుకుని మళ్లీ ఎలాంటి తప్పు చేయని వాళ్లే నిజమైన మనుషులు. నాకు జ్ఞానోదయం అయింది మీ ఈ పవిత్రమైన ముక్కెర వల్లనే. మీరు వేమారెడ్డి గారితో చెప్పినట్టుగా నేనన్నిటినీ త్యజించి నిర్వాణమై మీ ఈ ముక్కెరను నన్ను ధరించమన్నారు. అందులోని పరమార్థమేమిటో నాకిప్పుడు అర్థమైంది. ఈనాడు నా స్త్రీ జన్మ పావనమైంది. తీసుకోండి, ఇది మీలాంటి మహాపతివ్రతుల దగ్గరే ఉండాలి. నువ్వొక్కటివే మంచిదానివైతే చాలదమ్మా. నీలాంటి వాళ్ళని ఎందరినో బాగు చేయాలి. నేనంత జ్ఞానిని కాను తల్లి. నేనిక్కడే విరాగిణిగా శివుని ధ్యానంలో నా ఆఖరి జీవితాన్ని గడిపేస్తాను. పంజరం పంజరం అస్థి పంజరం. పంజరమున పడ్డ పంజరమున ఉన్నా మాయా పంజరమున ఉన్నా అందపు పంజరం అందపు పంజరమస్తి పంజరం తెలుసుకున్నాను ఈనాడే. పంజరమున పడ్డ మోహపు పంజరమున పడ్డ పంజరమున ఉన్నా మాయా పంజరమున ఉన్నా గర్భపు పంజరం పుట్టిన పిదపావు ఎల పంజరం పుట్టే ముందు గర్భపు పంజరం పుట్టిన పిదపావు ఎల పంజరం యవ్వన దశలో బాంచల పంజరం ముసలితనల్లో చింతల పంజరం వదిన ఇచ్చిన ముక్కెరతోటి పదిన ఇచ్చిన ముక్కెర తోటి తొలగిపోయలే ప్రమల పంజరం. పంజరమున పడ్డ మోహపు పంజరమున పడ్డ పంజరమున ఉన్నా మాయా పంజరమున ఉన్నా పంజరమున పడ్డ మోహపు పంజరమున పడ్డ పంజరమున ఉన్నా మాయా పంజరమున ఉన్నా. అమ్మా, నీళ్లు చాలా, ఇంకా కావాలా? చాలు బాబు, చాలు. అవును, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నాకు బాగా ఆకలేసింది. ఇక్కడెక్కడైనా పళ్ళు దొరుకుతాయేవోనని వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు శివా అని పిలిచావు కదా, అందుకే పరిగెత్తుకొని వచ్చాను. నీకు అడవి అంటే భయం లేదా? నేను శివుడి పేరు పెట్టుకున్నాను కదా, నాకేమిటి భయం? నాకు అడవి, ఊరు, ఇల్లు, శ్మశానం అన్నీ ఒకటే. సరే గాని తినడానికి ఏవైనా ఉంటే ఇస్తావా అమ్మా? నాకు బాగా ఆకలేస్తోంది. అయ్యో చిట్టి తండ్రి,
ఇంకా భోంచలేదా? ఆ చెట్టు కింద భోజనం ఉంది. ఇదేంటమ్మా, ఏదో చెడు వాసన వస్తోంది. ఇది చెద్దన్నవా? ఈ చెద్దన్నవే నాకు పంచభక్ష పరమాన్నాలు. సరే పోన్లే, నేను ఈ చెద్దన్నవే తింటా. ఉండు, ఆ శివుణ్ణి ధ్యానించి నీకు మంచన్నవే పెడతాను. శివా, ఈ చెద్దన్నాన్ని పంచభక్ష పరమాన్నాలుగా మార్చు తండ్రి. అమ్మా అమ్మా, నీలో ఏదో అద్భుత శక్తి ఉంది, ఇలా చూడు. ఇదంతా ఆ శివుని దయ, నాదే లేదు. తిను బాబు. ఆహాహా, ఎంత రుచిగా ఉంది. ఆ శివుడు నిన్ను రక్షించుగాక. అవునమ్మా, ఇంత మండు టెండలో నిన్ను పశువులు కాయడానికి పంపారే, ఇది న్యాయమా? వాళ్ళందర్నీ శపించు తండ్రి అని ఆ శివుణ్ణి వేడుకోకూడదా? చిటి తండ్రి, గోసేవ చేయడానికి పుణ్యం చేసుకుని ఉండాలి. గోవుల దేహంలో దేవతలు అందరూ ఉంటారు. అలాంటి గోసేవ చేసే భాగ్యాన్ని నాకు కలిగించిన అత్త మావయ్యలు చెడ్డవాళ్ళంటావా? అవునా, అవన్నీ నాకేం తెలుసు. ఆ సరేగాని, వాళ్ళందరూ వేడి వేడి పదార్థాలు వడ్డించుకు తిని నీకు మాత్రం చద్దన్న వచ్చి పంపించారే, అది పాపం కాదు? లేదు బాబు, అది పాపం కాదు. వాళ్ళు నాకు చెద్దన్నం పెట్టకుంటే నేను నీకు ఇలాంటి భోజనం పెట్టగలిగేదన్నా? ఇదంతా మా అత్తయ్య చలవే కదా. ఆవిడ్ని శపించినా తిట్టినా శివుడు మెచ్చుకుంటాడా? నువ్వే చెప్పు. అమ్మా, నాకు నీ మాటల వల్లే కడుపు నిండిపోయింది. ఈ భోజనం కంటే నీ మాటలే మహారుచిగా ఉన్నాయి. ఆ శివుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఆహా నాదా, అంతయూ నీ లీల. ఇంకెప్పుడు అలా మాట్లాడినదురా, నీకు దండం పెడతాను. వదిలే వదినా అమ్మా, నన్ను వదిలే వదినా. బాబు, ఏమిటి ఇది? ఏంటి అవతారం? అమ్మా చూడమ్మా, ఇదంతా శుభ్రంగా ఓడవలేదు. సరిగ్గా ఓడవమని చెప్పానమ్మా, దానికి అది. నన్ను అడగడానికి నువ్వే వచ్చే బికార్దానా? మొగుడు వదిలేశావు, నా మీద అధికారం చెలాయిస్తావా అని ఈ కుడితి నీళ్ళు నా మీద కొట్టిందమ్మ. ఏ మళ్ళీ రావేటు? ఏమిటి, నా బిడ్డని నోటుకొచ్చినట్టు తిట్టడమే కాకుండా ఈ కంపు కొట్టే కుడితి నీళ్ళని దాని మొహాన చల్లుతావా? పొగరే నీకు. లేదు, నేనేం చేయలేదు. నువ్వేం చేయకుండానే చేశావని చెప్పడానికి నా బిడ్డకి ఏమన్నా పిచ్చా? ఉండు, నీకు సరైన బుద్ధి చెప్తాను. ఈ దెబ్బతో నీకు పొగరు దిగిపోవాలి. నష్టపడాలి. ఇంకోసారి ఇలాంటి పని చేసావో ఈ కుడితి నీళ్ళలో నిన్ను ముంచి చంపేస్తాను. జాగ్రత్త. పార్వతి, అటు చూడు, రామిరెడ్డి శ్యామిరెడ్డి వస్తున్నారు. ఇక నీవు మల్లమ్మవై, నేను శివభక్తుణ్ణయి సరస సల్లాపాలాడుకోవాలి. స్వామి, మళ్ళీ ఈ నాటకము దేనికి? మల్లమ్మను ఇంకనూ పరీక్షించుచున్నారా? దేవి, పుటం పెడితే గాని బంగారానికి పరిపూర్ణత రాదు. మల్లమ్మ భక్తి పరిపక్వత జనులకు అర్థం కావాలిగా.
ఆ మహాసాధ్వి జీవన చరిత్ర ఈ భూలోకమున అజరామరవై నిలవాలిగా, మల్లమ్మ మన సాన్నిధ్యాన్ని చేరుకోవాలిగా. మీ లీలలు ఎంత విచిత్రమో అంతే క్లిష్టమైనవి. మీ లీలా వినోదమునందు నేను పాలు పంచుకుందును. నీవు లేనిదే నేను లేను, నీ సాన్నిధ్యమే నాకు పరమానందం. నేను మిమ్మల్ని విడిచి ఉండలేను. మీరు లేకుంటే నేను పువ్వులు పుయ్యని తీగని, కాయలు కాయని చెట్టుని. నిజం స్వామి, మనం ఇలాంటి చోట ఇలా బహిరంగంగా సరసాలాడుకోవటం సరి అందురా స్వామి. సరసానికి సమయము సందర్భము ఉండదు కదా, మనదేమీ అక్రమ సంబంధము కాదు కదా. రా దగ్గరకురా, నా బిగి కౌగిలిలో కరికిపోదేవి. ఏంట్రా ఏంట్రా మీరు అంటున్నది? అవునమ్మా, వాళ్ళిద్దరూ సరసాలాడుకోవటం మేమిద్దరం మా కళ్ళారా చూసాం. ఈ విషయం మీకిప్పుడే తెలిసిందా? కానీ నాకు శివరాత్రి రోజే తెలిసింది. ఆ రోజు వాళ్ళ సరసం మన ధాన్యపు గదిలో గుట్టుగా జరిగింది. కానీ ఈరోజు ఊరందరికీ తెలిసిపోయిందే. అమ్మా నువ్వేం బాధపడకమ్మా, వెంటనే పంచాయతీ పెట్టించి ఆ మల్లమ్మ పరువు తీయిస్తారు. పోయేదే దాని పరువు కాదు, మన ఇంటి పరువు. అమ్మా నువ్వేం దిగులు పడకమ్మా, దానికి మృత సంజీవిని కషాయం ఇచ్చి ఎవరికి తెలియకుండా గుట్టుగా చంపేస్తాను. దానికి బదులు నన్ను చంపేయరా, కొండ్ర లోపలికి. అత్తయ్య ఇప్పుడేం చేద్దాం? అత్తయ్య ఆ మల్లమ్మ నాశనం అయిపోయినా పర్వాలేదు, ఆ ఇంటి కోడళ్ళంతా అలాంటి వాళ్లేనది, మాకు కూడా చెడ్డ పెరుస్తుంది కదత్తయ్యా. అత్తవారింట్లో ఎంతో పరువు మర్యాదలతో బతుకుతున్న నాకు దాని వల్ల చెడ్డ పేరొస్తుంది కదమ్మా. మొదన శబ్దానా, ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. ఏమి తెలియనట్టు ఇంట్లో వినయో వేదిలో ప్రళయో. ఎంత నంగనాచివే, నువ్వు ఆ దొంగ స్వామితో సరసాలాడుతూ ఉండడం, నీ బావలు చూడడం అబద్ధమా? అలా అది చేస్తే మంచి దారి అయిపోతావా? కోరట్ట నాకు ఆ రోజే అనుమానం వచ్చింది. నీలాంటి శీలం లేని ఆడది మా ఇంట్లో ఉండకూడదు, నీలాంటి భ్రష్టురాలు ఈ భూమి మీద ఉండకూడదు. మా వంశానికే కళంకం తెచ్చావు కదే రాక్షసి. నువ్వు కులహీనురాలివి, మానహీనురాలివి, నువ్వు నేచురాలివి, నువ్వు పతితవి, నువ్వు జారినివి. పోవే బయటికి, ముందు మా ఇంట్లో నుంచి వెళ్ళిపో, మళ్ళీ ఇటువైపు రాకు. వెళ్ళవే వెళ్ళు, వెళ్ళబడితే నీళ్ళు తాగండి. వెళ్ళవే జగదీశ్వర.
ధీమాగా వస్తున్నాడు చూడు. కాలేజీ లేని మగాడు ఎంత ధీమాగా వస్తే ఏమి లాభం? ఏమంటావే? నిజంగా మగాడయ్యుంటే ఆ మల్లమ్మ దొంగ స్వామీజీల సరసాలు చూస్తూ ఊరుకుంటాడా? చేతకానుడు మొగుడైతే ఆడది అడ్డదారులు దొక్కక ఏం చేస్తుంది చెప్పు. ఈళ్ళ వంశం చూసి మల్లమ్మ మోసపోయింది. ఏమిట్రా, ఎందుకలా అరిచావు? ఏమైంది? ఆ మల్లి ఎక్కడే? అయ్యో, నువ్వింకా దాన్ని నమ్ముతున్నావు కదయ్యా. నీలాంటి అమాయకుణ్ణి అదిలా మోసం చేస్తుందని మేము ఊహించనే లేదు. దానివల్ల ఈ ఇంటి పరువంతా గంగలో కలిసిపోయిందన్నయ్యా. కోడలంటే పుట్టింటికి దీపం, అత్తింటికి వెలుగు అంటారు, కానీ అది మంటగా మారి ఈ ఇంటిని కాల్చేసింది కదరా. అది ఇలాంటి పరువు తక్కువ పనిచేస్తుందని నేనెన్నడూ అనుకోలేదురా. అంటే ఊళ్ళో వాళ్ళు అనుకునేది నిజమేనా? ఊళ్ళో వాళ్ళు అనుకోవటమే కాదు, మీ అన్నయ్యలే చూశారు. లేదమ్మా, ఇదంతా నేను నమ్మలేదు. నిన్ను అది బాగా కొంగురమడేసుకుంది. ఆ దొంగస్వామి నీ మీద మా అందరి మీద మంత్రించిన విభూతి చల్లాడు. ఈ ఇంట్లోనే వాళ్ళ సరసాలు సాగేవట. అత్తయ్య గారే చూశారు. వాళ్ళ సరసాలు ఈ ఇల్లు దాటి ఊళ్ళో అదే వీధుల్లోనే సాగిస్తున్నారా?
ఇప్పుడు మల్లమ్మ ఎక్కడ ఉంది? ఆ నీతి లేని దాన్ని ఇక మన ఇంట్లో ఉంచుకోకూడదని నేనే బయటికి తరివేశాను. అలాంటి దాన్ని ఇంట్లోంచి తరివేయడం కాదమ్మా, దాని తల నరికి ఆ తలని వీధి గుమ్మానికి వేలాడి తీసేయాలి. ఇప్పుడే వెళ్తున్నాను. మీరు చెప్పింది నిజమైతే అది ఎక్కడన్నా నరుకుతాను. ఒకవేళ అది అబద్ధం అయితే మీ అందరి తలలో నరుకు. ఈ రెడ్ల వంశంలో అందరికీ ఒకే న్యాయం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివోహం శివోహం. ఏ శివోహం, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మల్లమ్మని కలిసి సరసాలు ఆడడానికి వచ్చాడు. శివభక్తులు విలాస పురుషులు కారు, జనక్షేమం కోసం భిక్షాటన చేయువారు. అవునవును, మల్లమ్మ ఇచ్చే ప్రసాదం కోసం దిగబడ్డారు. ప్రసాదం పెట్టుటకు మల్లమ్మే అవసరం లేదు, ఎవరైనా పెట్టవచ్చును. ఓ నీ దుంప తెగ, మమ్మల్నే ప్రసాదం అడుగుతున్నావా? మల్లమ్మ నాశనం చేసింది కాక ఇంకా ఎన్ని కుటుంబాలను నాశనం చేయాలనుకుంటున్నావు? వెళ్ళరా ఇక్కడి నుంచి. దూషించవద్దు తల్లి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నేను వెళ్ళకుంటే నిన్నెక్కడే కాల్చి బూడిద చేస్తాం. బూడిద విషయం అంతలోనే మర్చిపోయాను. నన్నే కాలుస్తారా? ప్రళయాగ్నినే తన ఫాలాక్షమున ధరించిన ఆ సర్వేశ్వరుణ్ణి నిత్యం కొలుచు ఈ శివభక్తుండి ఏ అగ్ని ఏమీ చెయ్యదు. అవునా? అది కూడా చూద్దాం. ఏయ్ మీరందరూ నాతో రండి. ఏ దొంగస్వామి, ఇప్పుడైనా వెళ్తావా లేదా? వెళ్ళను. ఈ శివభక్తునికి రెండే అలవాట్లు, ఒకటి ప్రసాదమును స్వీకరించుట, రెండవది ఇచ్చుట. ఓహో, ప్రసాదమా? తీసుకో తీసుకో తిను తీసుకో 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 తీసుకో. అయ్యా స్వామీజీ, ఏమిటి ఇదంతా? హేమరెడ్డి, శివుణ్ణి దూషించినందుకు శివభక్తుణ్ణి నిందించినందుకు దొరికిన ప్రతిఫలం. వాళ్ల వేళ్లతో వాళ్ల కంటినే పొడుచుకున్నారు. వాళ్ళు చేసినటువంటి పాపాలే వాళ్ళని దహించి వేశాయి. లేదండి, అంతా అబద్ధం. ఈ మాయలోడే ఇదంతా చేశాడు. వీణ్ణి వీణ్ణి చంపినా పాపం లేదండి. పుట్టుకే లేని నాకు చావెక్కడి నుంచి వస్తుంది? స్వామి, తమరు సామాన్యమైన వారు కాదు, మహాయోగులు సిద్ధపురుషులు అయి ఉండాలి. స్వామి,
తమరు పెద్ద మనసుతోను దయతోను వీళ్ళ అపరాధాలను క్షమించాలి. వీళ్ళ అపరాధాలను క్షమించవలసింది నేను కాదు, మహాసాధ్వి మహాపతివ్రత శివభక్తురాలైన మల్లమ్మను హింసించి పీడించి వేధించి అపవాదు వేసినందుకు గాను వీళ్లకు ఇదే తగిన శిక్ష. ఆ మల్లమ్మకు మొరపెట్టుకుని క్షమాభిక్ష వేడుకుంటేనే వీళ్లకు మోక్షం కలుగుతుంది, లేకున్నచో నరకము తప్పదు. శివోహం. ఆయన స్వామీజీ కాదు, సాక్షాత్తు పరమశివుడే, సాక్షాత్తు పరమశివుడే. నేనే శివుణ్ణి, నేనే శివుణ్ణి అనే అర్థంతో శివోహం శివోహం అనేవారు. మనమే దాన్ని అర్థం చేసుకోలేదు. చూసారా చూసారా, ఆ మహాసాధువి మల్లమ్మ శివభక్తి వల్ల మనకు శివ సాక్షాత్కారం లభించింది, మన జన్మలు సార్థకమయ్యాయి, ఈ మన ఇల్లు పావనమైంది పావనమైంది. అవునండి, అజ్ఞానంతో మేము శివుణ్ణి దూషించి శివభక్తుణ్ణి నిందించి మహాపరాధం చేశామండి, మహాపరాధం చేశాం. మాకు ప్రాయశ్చిత్తమేం లేదండి. ప్రాయశ్చిత్తం తప్పకుండా ఉంది, రండి అందరం వెళ్ళి ఆ మల్లమ్మని క్షమించమని వేడుకుందాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రియా, ఇక్కడ మనకి ఎలాంటి అడ్డు ఆటంకము ఉండదు. అవునవును, మీ ఇద్దరిని ఇక్కడ అడ్డంగా నరకడానికి నాకు ఎలాంటి అడ్డు ఆటంకం లేవురా. నీ మాటలతోనూ మంత్రాలతోనూ కరికట్టుతోనూ నన్ను ఏమార్చలేవురా. కట్టుకున్న భర్తనే మోసం చేసిన నిన్ను ప్రాణాలతో బతకనివరే. ఓహో, ఆ దొంగ స్వామిని పంపించి ఇక్కడ ఏమి ఎరగనట్టు కూర్చొని దొంగ జపం చేస్తున్నావా? తండ్రి పరమేశ్వర, అమ్మా పార్వతి, శరణు శరణు. పరమేశం పైకిలి, ఆవేశంలో అజ్ఞానివయ్యావు. నీ భార్య మహాపతివ్రత మహాసాధ్వి మహాశివభక్తురాలు. అవును పరమేశం, ఈ మల్లమ్మ శివుని కొలుచుటలో శ్రేష్ఠురాలు, పరమ పవిత్రురాలు. మరైతే ఇదా దొంగ స్వామితో సరసాలు ఆడుతూ ఉండడం నేను నా కళ్ళారా చూసా. ఆ మళ్ళీ మల్లమ్మ కళ్ళు తెరువు మల్లమ్మ, శివపార్వతులు ప్రత్యక్షమయ్యారే, శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు, అలా చూడు. బ్రహ్మరాంబిక నమో నమః. స్వామి, నీ లీలల్ని నేను ఏమాత్రం అర్థం చేసుకోలేకపోయాను, మూర్ఖుల్లా ప్రవర్తించాను. నా ఈ అపరాధాన్ని క్షమించు తండ్రి, నిన్ను ఏ విధంగా పూజించాలో కూడా తెలియని వాణ్ణి. అంతేకాదు, నా మనసులో ఉన్న విషయాన్ని ఎలా బయటకు చెప్పాలో కూడా తెలియని మహా అజ్ఞానిని.
నేను మహాజ్ఞానిని మహాజ్ఞానిని. పరమేశం, నీవు అజ్ఞానివి కావు, అత్యంత జ్ఞానివి, అంతర్జ్ఞానివి. ఈరోజు నీ దయవల్ల నాకు శివపార్వతుల సాక్షాత్కారమై నాకు జ్ఞానోదయమైంది. నీలాంటి మహాసాధ్వీమణి నాకు ధర్మపత్ని అయినందుకు నా జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది. మల్లమ్మ, నీ భక్తి అపూర్వం, అమోఘము, అజరామరము. నీకేం వరం కావాలో కోరుకు. పరమేశ్వర, శ్రీశైల మల్లికార్జున సతీ సమేతంగా దర్శనమిచ్చి నా జన్మను సార్థకం చేశాం. ఇంతకు మించిన వరం ఉంటుందా? ఇంతకంటే భాగ్యం ఉంటుందా? సద్భావన గల భక్తులందరినీ మీరు సదా రక్షిస్తూ శివ, మల్లికార్జున, బ్రహ్మరామ అంటూ ఎవరు పిలిచినా వాళ్ళని బాధల నుంచి విముక్తుల్ని చేసి కరుణించు తల్లి, కరుణించు తండ్రి. మల్లమ్మ, నీ నిస్వార్థమైన భక్తి నభూతో నభవిష్యత్. నీవు అడుగకున్నను నేనే నీకు వరమునిచ్చదను. నీ చరిత్ర ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు చిరస్మరణీయం. ఈ ప్రదేశమున జాలువారిన నీ ఆనంద భాష్పాలు యుగ యుగాల వరకు ప్రవహిస్తూనే ఉంటాయి. మల్లమ్మ నేత్రధారయనీ అవి ప్రసిద్ధి చెందుతాయి. వాటిని సేవించిన వారి జీవితమున కష్టాలు తొలగి సుఖశాంతులతో వర్ధిల్లుతారు. నీకు నా సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తున్నాను. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. నా పతిదేవుడికి కూడా మీ సాన్నిధ్యాన్ని ప్రసాదించండి. మల్లమ్మ, నీ పతి ఈ భూలోకమున నీ తర్వాత చేయవలసిన కొన్ని సేవా కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చిన వెంటనే నా సాన్నిధ్యాన్ని తప్పక ప్రసాదిస్తాను. ధన్యోస్మి, ధన్యోస్మి. వయసులో మాత్రమే మేం పెద్దవాళ్ళం, కానీ నువ్వు గుణంలోను, పతిభక్తిలోను, శివధ్యానంలోను గొప్పదనివి. నీ గురించి తెలియక
మొండ రండ కొలట జారిణి అని నా నోటికి వచ్చినట్టల్లా తిట్టాను. నిన్నెన్నో చిత్రహింసలు పెట్టాను. నీ మీద ఉన్న అసూయతో మంచిదైన అత్తయ్య మనసుని మేమే విరిచేసావు. నాగమ్మకి నీ మీద లేనిపోని వరకు చెప్పి నీ మీద ఉసుగొలిపింది మేమే. వదిన, చెప్పుడు మాటలు విని నేనే తప్పు చేశాను. ప్రతి సేవలోను శివ ధ్యానంలోనూ ఉన్న మహిమ గురించి తెలియక భర్తతో గొడవ పడి ఇల్లొదిలు వచ్చేసాను. వెంటనే వెళ్ళి మా అత్తారింట్లో అందరికి సేవలు చేస్తూ బతుకుతాను. దయచేసి నా అపరాధాన్ని క్షమించదునా, క్షమించు. అందరినీ కాపాడేది, క్షమించేది ఆ శ్రీశైల మల్లికార్జునుడే. తండ్రి, శివ, మల్లికార్జున, నీ భక్తురాల్ని వేడుకుంటున్నాను. వీళ్ళందరి తప్పుల్ని మన్నించి వీళ్ళ కష్టాల్ని నివారించు తండ్రి, నివారించు. మల్లమ్మ, నువ్వు నిజంగా మహాసాధ్యువి, మహాశివభక్తురాలివి. నీ వల్ల ఈరోజు మేమంతా పునీతులం అయ్యా. వీటన్నిటికీ కారణం ఆ శివుడి అనుగ్రహం. పదండి, ఆ శ్రీశైల మల్లికార్జుని దర్శించుకుని అందరం ధన్యులమవుతాం. ఓం నమో శ్రీశైల మల్లికార్జున. ఓం నమో శ్రీశైల మల్లికార్జున. ఓం నమో శ్రీశైల మల్లికార్జున. అమ్మా బాబు, బాబు సాంబా, అంత దూరం నుంచి ఇక్కడికి ఇంత కష్టపడేందుకు వచ్చావు? మీరందరూ ఇక్కడికి వచ్చారని తెలిసింది. ఈ రోజైనా నిన్ను మా ఇంటికి తీసుకువెళదామని వచ్చాను. తల్లి కాని తల్లి మీద నీకెంత అభిమానం నాన్న. నువ్వు బిడ్డల్లేని తల్లివి కాదు. ప్రేమగా నిన్నెవరు మల్లమ్మ అని పిలుస్తారో వాళ్ళందరికీ నువ్వు నిజమైన తల్లివవుతావు. భగవంతుడా, మా ఈ ఇద్దరి అనుబంధం ఏ జన్మ రుణానుబంధమో ఏమో. అమ్మా, ఇది భక్తికి సంబంధించింది, నీ ముక్తికి సంబంధించింది. సరే గాని ఈ రోజైనా మా ఇంటికి వస్తావా లేదా? అలాగే నాన్న, వెళ్దాం. ఈ రోజు మీ ఇంటికి వచ్చి నీతో పాటు సంతోషాన్ని పంచుకుంటాను. ఇంతకీ నీ ఇల్లెక్కడుంది బాబు? అదెక్కడుందో చెప్పినా నీకు అర్థం కాదు. నేనే తీసుకెళ్తాను, పదా.